బండి వెళ్ళే చోటుకి ప్యాసింజర్స్ రారు, ప్యాసింజర్స్ వెళ్ళే చోటుకి బండి రావాలి. గాంధీనగర్ పోనివ్వండి. ఇదే నీ సొంత ఆటో అనుకుంటున్నావా? ఎప్పుడైతే గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని బండి స్టాండ్కి వచ్చిందో అప్పుడే ఈ బండి ప్రజలది. గాంధీనగర్ వెళ్ళండి. దిగుతాను. దిగకుండా బండిలోని కాపురం ఉంటారా? గాంధీనగర్ లో దిగుతాను. ఏమిట్రా పొద్దున్నే గొడవ? ఈవిడి గారు గాంధీనగర్ వెళ్ళాలంట, ఈ బండి పోదు అంటే వింటలా. అక్క అటు వెళ్తే బెరాలుండవు. చౌరాస్త వరకు బట్టి ఖాళీగా రావాలి. పెద్దగా బస్సు వస్తుంది, అందులో వెళ్ళక్క. తమ్ముడు. తమ్ముడా? అవునరా, అక్కని పిలిచావు కదా, అప్పుడు తమ్ముడివే కదా. నేను రోజు బస్సులోనే వెళ్తాను, కానీ ఇవాళ ఒక అర్జెంట్ పనుంది, అంచేత ఆటో ఎక్కాను. త్వరగా వెళ్ళమని చెప్పరా. ఏంటమ్మా రాదు అని చెప్తుంటే వినపడదా? ఈ ఆటో పోలీస్ ఇన్స్పెక్టర్ది, మర్యాదగా దిగు. దిగను. నేనెవరో తెలుసా? డిప్యూటీ కమిషనర్ ట్రాఫిక్ దీనదయాళ్, వాళ్ళ అమ్మాయిని. గాంధీనగర్ వెళ్ళండి. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేరమ్మా. ఆడదంటే అబలమే సమతే మార్చగా, వచ్చినావు నీడగా త్యాగమే తోడుగా. నీతినే నిలిపి మా మేలు తలపగా, జాతినే నేడు ఇక మేలు కొలుపగా. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేరమ్మా. ఏది ఏమైనా ఆడవాళ్ళకు బంగారం అంటే మక్కువ. తాళి కట్టిన భర్త అడుగుతున్నప్పుడు ఆ బంగారం ఇచ్చేయొచ్చురా? ఇచ్చేయొచ్చు, తాగడానికే బంగారం అడుగుతున్నాడు. ఆమెను కొట్టే మర్యాద దక్కదు. నాకు మర్యాద దక్కదు? అసలు నేను ఎవరో తెలుసా? సిగ్గు, ఒక ఆరు కానీ నెట్టగా కొడతావా? కొడతా, అది నా పేదం. దాన్ని కొట్టే హక్కు నాకుంది. కౌకలించుకునే హక్కు నీకుంది, కానీ కొట్టే హక్కు నీకు లేదు. తాగినందుకే నేను అరెస్ట్ చేయాలి. పెళ్ళాన్ని కొట్టినందుకు 10 నెలలు జైలు వేయాలి. జైలు? నన్ను జైల్లో వేయడానికి నువ్వేం పోలీస్ ఆఫీసరా? మా నాన్న జడ్జి సదాశివరావు గారు. మా అమ్మ జడ్జి సదాశివరావు. రాయే తల్లి, నేను కూలుకొని ఇస్తాను. రాయే తప్పు అయిపోయింది, తప్పు. ఏమిటి ఇక్కడ మొగుడు పెళ్ళాలి దెబ్బలాట అయిపోయిందిగా? పక్క వీధిలో కొళాయి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు కరాటే జూడో ఫైట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూడండి. వెళ్ళండి. దేశాన్ని మార్చలే మార్చలేవు. ఏవైనా మీకు ధైర్యం ఎక్కువమ్మా. ఎందుకు? నాదో చిన్న అనుమానం. ఏమిటిది? నాతోనేమో మీరు డీసీపీ ఆఫ్ పోలీస్ దీనదయాల గారు అమ్మాయి అన్నారు. అవును. మరి ఆ తాగుబోతోనేమో జడ్జి సదాశివరావు గారు అమ్మాయి అన్నారు. అవును. ఏమిటమ్మా అంత గందరగోళంగా ఉంది? మీ మగాళ్ళని రెండిళ్ళు పెట్టుకోవాలా? మా ఆడవాళ్ళు రెండిళ్ళు పెట్టుకోకూడదా? మా అమ్మగారికి పెద్దిల్లు జడ్జి సదాశివరావు గారు, చెన్నెళ్ళు డిప్యూటీ కమిషనర్ ట్రాఫిక్ దీనదయాల్ గారు. మీకెందుకు కన్ఫ్యూషన్? బండి పోనివ్వండి. సింధూర తిలకం తొలి సూర్యుడి వెళ్తురు కాగా, చూపులో వేగం ఒక నిప్పుల ఉప్పెన కాగా. విప్లవం నేడు నీ రూపును దిద్దుకు రాగా, నిశ్చయం నీదే స్త్రీ జాతికి మేలును తేగ. ముళ్ళైన పూలుగా మార్చినావే, నీ బాట తోటగా చేసినావే. స్వార్థము రాజ్యము చేసే తీలోకాన సొంత లాభమే మాని, పొరుగు వారికి జీవితం అంతా త్యాగం చేసేవు తల్లి. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేరమ్మా.
పెళ్లి జరిపించడానికి రాలేదమ్మా, ఆపడానికి వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మీతో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వెవరు? మాలతి ఫ్రెండ్ని. మాలత? ఏ మాలతి? మీ అమ్మమ్మ. మాట్లాడుతున్నారా? మీరే మాలతి జీవితంతో ఆటలాడుకున్నారు, మాట్లాడాలొస్తారా? మాలతో తర్వాత మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడే మాట్లాడాలి, నాతోనే మాట్లాడాలి. నాకు ఆమె పవర్ ఆఫ్ అటర్నీ ఉంది. ఆమెతో కలిసి చదువుకున్న పిల్లని, ఆమెతో కలిసి తిరిగిన పిల్లాన్ని నిలదీయడానికి వచ్చాను. రండి. తలుపు గడిగి పెడితే తప్పేమి లేదు, కానీ మీకు విషయం చెప్పకపోతే నాది తప్పవుతుంది. నేను జిల్లా కలెక్టర్ పరమానందం గారి అమ్మాయిని. నాతో పాటు మఫ్టీలో 10 మంది పోలీసులు వచ్చారు. వాళ్ళు ఆ తలుపులు బద్దలు కొట్టచ్చు. పెళ్లికి ముందు చెడిపోతే తప్పేం లేదని అనుకుంది కనుక మాలతి నాతో తప్పు చేసింది. అయినా ఆమెకు నేనే మొదటి వాళ్ళ నమ్మకం ఏంటి? ఆ తనతో ఆమెను వదిలేశాను. ఆ సందేహం ఆమెతో కలిసి గంటిపేట గెస్ట్ హౌస్ లోకి దూరక ముందు మీకొచ్చి ఉండాలి. మీరు ప్రేమించిన మనిషిని మీరు పవిత్రంగా ఉంచలేదు, మీ కాబోయే భార్య కోసం మీరు పవిత్రంగా ఉండలేదు. ఇదెక్కడి న్యాయం? మొగుణ్ణి బొట్టిలో ఉంచి మోసుకెళ్లేది ఆ కాలం, మొగుణ్ణి బోన్లో ఉంచి నిలదీసేది ఈ కాలం. మాలతి జీవితం నాశనమైతే మీ జీవితం నాశనం కావాల్సిందే. అంటే పెళ్ళొత్తావా? పెళ్ళి ఎప్పుడు ఆగిపోయిందో ఆ రాస్కర్. అంతా విన్నానమ్మా, నా కూతురి జీవితం నాశనం కాకుండా సమయానికి దేవతలా వచ్చి కాపాడావు. చల్లగా ఉండు. అక్రమాలన్నీ ఎదిరించే ధైర్యం నీది, అందరికి మేలు జరిపించే మంచే నీది, చీకటిని చీల్చే చిరు దివ్యము నీవేనంత, పేదవారింత నేను పెన్నిధి నీవేనంత, ఆపదలు కాచేటి దిక్కు నీవే, ఆదర్శమూర్తిగా పొత్తును తీసుకు వచ్చావు నీవు. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేరమ్మ. నేనే నేనే ఫోన్ చేశాను. ఎక్కడ నిప్పు? ఏమంటుకుంది? చెప్తా ఒక్క నిమిషం. నెల్లారి వచ్చింది, నీళ్ళు పట్టుకోండి. ఏమిటయ్యా వేళకూడంగా ఉందా? మంత్రిని కావస్తే ఫైర్ హౌస్ ఫోన్ చేస్తావా? మున్సిపాలిటీకి ముందు ఫోన్ చేశానయ్యా, 3 సార్లు ఫోన్ చేశాను, నెల్లారి రాలేదు. నేనేం చేయను? రాకపోతే ఫైరింగ్ పిలుస్తావా? నీకు సంబంధించినంత వరకు ఇది ఫైరింగ్, మాకు సంబంధించినంత వరకు ఇది నెల్లారి. ఫైరింగ్ అని పిలవకూడదు తెలీదా? మంటలు లేవకుండా పిలవలేదయ్యా, మంటలు లేచాయి. ఏవి ఎక్కడ? అదిగో సార్, తాగడానికి నీళ్లు లేకుండా పేదవాళ్ళ పెంగులు సొరసొర ఎలా మండిపోతున్నాయో చూడండి. ఏమిటి కూడా ఇద్దండి? ఏమిటయ్యా పట్టుకునేది? వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా సరే ఒక చుక్క నీళ్ళు కూడా వదలు. అయినా మంచిలే కాదయా,
మరి మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయ్యా? అది మమ్మల్ని అడితే అలాగయ్యా, ప్రకృతి వైపరీత్యం వల్ల నీళ్లు లేకుండా పోయాయి. ప్రకృతి ఆడుకుంటోంది నాయన. ఆహా, మరి ప్రకృతి మంత్రి గారితో ఆడుకోదేన్నాయనా? ఆయన ఇంటి కరెక్ట్ గా నీళ్లు చేరుతున్నాయే. మరి ప్రకృతి ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ ఆడుకోదే, వాళ్ళింటికి కూడా కరెక్ట్ గానే నీళ్లు చేరుతుంది ఏమిటి? ఈ ప్రకృతి ప్రభుత్వ అధికారులతో ఆడుకోదే, వాళ్ళింటికి కరెక్ట్ గానే నీళ్లు చేరుతున్నాయే. ఈ ప్రకృతి ఫైవ్ స్టార్ హోటల్స్ తో ఆడుకోదే, వాళ్ళంటే భయమా? ప్రకృతి కేవలం పస్తులుండే ఈ పేదవాళ్లతోనే ఆడుకుంటుంది నాయన. వీళ్ళంటే లోకువ? నాయన, ఫైర్ ఇంజిన్ లో నీళ్లు పట్టుకోకూడదు బాబు. ఏ, అక్కడక్కడ రైలు ఇంజిన్ లోంచి పట్టుకుంటున్నారే, ఫైర్ ఇంజిన్ లోంచి నీళ్లు పట్టుకుంటే ఏం తప్పు? నీళ్ళే వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? నన్ను జైల్లో పెడతారు. గాంధీ గారిని జైల్లో పెట్టలేదా? నెహ్రూ గారిని జైల్లో పెట్టలేదా? టంగుటూరు ప్రకాశం పంతులు గారిని జైల్లో పెట్టలేదా? చూడు బాబు, బయట ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. చెడ్డవాళ్ళకి మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చిన చెడ్డవాళ్ళందరూ బయట ఉన్నారు. మంచివాళ్ళకి చెడ్డ రోజులు వచ్చాయి, చెడ్డ రోజులు వచ్చిన మంచి వాళ్ళంతా లోపల ఉన్నారు. మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చేది చెడ్డ పోలీసులు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మార్చేది మంచి పోలీసులు. అసలు మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగాను మార్చేది మీ పోలీసులే నాయన. అదంతా ఎందుకు? ఇదిగో నీ బండి తాళాలు. నా ఒంటి మీద చేయబడితే నీ మీద రేప్ కేసెడతా. వీళ్ళందరూ సాక్షి. వదవయ్యా నీళ్ళు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. ఆయన్ని కాస్త అదుపులో పెట్టమ్మా. చూడు మిస్టర్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంతకు ముందు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా లాస్ట్ వార్నింగ్ అంటూ పై వాళ్ళని బతిమారుకుని వాళ్ళు మారిపోయారు. ఇదిగోండి మీరు తెలుసు, కానీ నన్ను మాత్రం వాళ్ళ తరం కాలేదు. కాసేపు ఊరుకుంటారా? దేశంలో అంతా మాట్లాడక ఊరుకుంటే పేదవాళ్ళ గోడు వినే నాదుడు ఎవరమ్మా? గోడు విని గొంతు తడగడానికి మీరేం డాక్టర్ అంబేద్కరా? అల్లు సీతారాం రాజా. నేను వస్తాను సార్. నన్ను అనవసరంగా విడిపించావమ్మా. మరో మూడు రోజులైనా నేను ఈ లాకప్ లో ఉందా అనుకున్నాను. ఎందుకు? ఏం లేదమ్మా, పోలీస్ స్టేషన్ లో పడుచు పిల్లల మానభంగం అని మనం పేపర్లో చదువుతూ ఉంటాను చూడు, అలాంటిది ఏదైనా ఈ పోలీస్ స్టేషన్ లో జరుగుతోందా అని కనిపెడదాం అనుకున్నాను. అమ్మ నగలన్నీ నీ పోలీస్ కేసులకి కోర్టు ఖర్చులకి సరిపోయాయి. ఇంట్లో చిన్న విత్త బంగారం కూడా లేదు. ఈ దేశంలోనే చిన్న విత్త బంగారం లేదమ్మా. రాజకీయ నాయకులు ముందే జాగ్రత్త పడి బంగారాన్ని లాకర్స్ లో నొక్కేశారు. నాన్నా, ఒకప్పుడు ఇంట్లో అటక మొత్తం దిండెలు గంగాళాలు ఇత్తడి పాత్రలన్నీ ఉండేవి. ఇప్పుడు అటక మొత్తం ఖాళీ, మైదానం అయిపోయింది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడొచ్చు. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి మన ఇండియన్ టీమ్ కి లాయకీ అమ్మా. నాన్నా, నాన్నా, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? అమ్మా, ఈ లోకంలో లోక సగతి వదిలేయండి. ముందు మీ మీద ఉన్న బరువు ఏంటో మీకు తెలుసా? నాకు బరువు ఏమిటమ్మా? నేను నాకు సారి ఇవ్వడానికి ఓ నాలుగు ఇత్తడి పాత్రలైనా కొనగలరా? పెళ్ళికి ఓ పట్టు చీరైనా కొనగలరా? కళ్యాణ మండపానికి అట్లీస్ట్ అడ్వాన్స్ అయినా ఇవ్వగలరా? సరే, అసలు నా జాతకం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఏమిటమ్మా, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ప్రతి వారం నేను ఈనాడు పేపర్ ఓసీలో సంపాదించి చూసేది ఏమిటో తెలుసా? పెళ్లి పందిరి పేజీ. పైసా కట్టం పుచ్చుకోకుండా ఎవరైనా పెద్ద మనిషి నేను చేసుకుంటాడా అని కనిపిస్తే సరాసరి వాడి కాళ్ళ మీద పడినా అమ్మా. అలాంటి మహానుభావుడు కనిపిస్తాం లేదా? నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తున్నావు అమ్మా? నన్ను చుడుతున్నావు. నువ్వు మాత్రం సంఘసేవ చేస్తున్నానంటావు, అన్యాయాన్ని ఎదురుస్తున్నానంటావు. ఇవాళ కలెక్టర్ కూతురునంటావు, రేపు జడ్జి కూతురునంటావు, ఎల్లుండి కమిషనర్ గారు కూతురునంటావు. కానీ ఏనాడైనా ఊరు పేరు లేని ఈ మైనర్ బాబు కూతురు నువ్వు అని నేను ఎవరితోనైనా చెప్పానమ్మా? ఏదో మంచి పని చేస్తున్నా, సరిపెట్టుకుంటున్నాను. అలాగే నువ్వు సరిపెట్టుకోవాలమ్మా. నాన్నా, నేను వ్యక్తుల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాను, మీరు వ్యవస్థని మార్చాలని చూస్తున్నారు. అది అసంభవం. ఎవరైనా గొంతు చించుకొని ఎన్నైనా సరే కబుర్లు చెప్పొచ్చు ప్రజావేదికలు, అంతే. సరే నాన్నా, మీరు మంచి పనులు చేయాలని చూస్తున్నారు, అంతేగా? మన ఏరియాలో నలుగురు చదువుకునే పిల్లల్ని వెతుకుతా, వాళ్ళకి చదువు చెప్పండి. ఊరికి దూరంగా ఉన్న గుడి మండపంలో, అది మంచిది. నాన్న, ఇలా రండి. రేషన్ షాప్కి వెళ్ళారా? మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళారా?
భోజనం చేసి మాట్లాడుకుంటే బెటర్ కదమ్మా. వెళ్ళలేదా? వెళ్ళానమ్మా. గొడవ? మామూలుగా ఓ ప్రశ్న అడిగానమ్మా. ఏమని అడిగారు? భోజనం అందరికీ ముఖ్యం కదా, ఈ ఏరియా అంతటికీ ఒక్కటే రేషన్ షాప్ ఉంది, మరి బ్రాంతి షాపులు మాత్రం పది పెట్టారేంటయ్యా అని అడిగానమ్మా. ఇది మామూలుగా అడిగారు. మామూలుగానే. సరే, దేని సంగతి ఏమైంది? వచ్చేవారం వస్తాయటమ్మా. పంచదార కిందటి వారమే అయిపోయింది. కెరోసిన్ ఆయిల్? దుబాయ్ నుంచి వాడలు ఇప్పుడే బయలుదేరాయటమ్మా. పామ్ ఆయిల్? గోదావరి పుష్కరాలకు ఇచ్చారు కదమ్మా, మళ్ళీ పుష్కరాలు వస్తే ఆయిల్ వస్తుందమ్మా. మరి ఏమిస్తారు? రాజకీయ నాయకులు కదమ్మా, మైకుల ముందు వరాలు వరాలు ఇస్తారమ్మా. సరే, ఆ రేషన్ కార్డు ఇటు నాన్న. రేషన్ కార్డ్? ఆ షాప్ వాడితో అన్నానమ్మా. ఏమయ్యా, అడిగినవన్నీ లేవంటున్నారు, మీరు మట్టుకు దొంగదారిని అమ్మేసుకుంటున్నారు, రేషన్ కార్డు మట్టుకు ఇచ్చారు, ఇది కొరుక్కు తినడానికి ప్రజలు ఏమన్నా గాడిదలా, ఇది మాత్రం ఎందుకని కార్డు చించి వాడి మొహాన్ని కొట్టొచ్చాను. కానీ ఆ ముక్కలన్నీ ఏరి అతికి. అమ్మా, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నాకు ఆకలి ఎందుకు వేస్తుందమ్మా, కడుపు నిండిపోతుంది, మరి ఈ రేషన్ కార్డు ఎందుకమ్మా? మంజమ్మ ప్రసాదం తీసుకో. ఏంటి కొండలరావు, తిరుపతి సింహాచలమా? సింహాచలం అంటే చందనం, తిరుపతి అంటే లడ్డు. నాకు తిరుపతి వెళ్ళాలని ఉంది, కానీ అక్కడ దేవుడి ముందు నిలబడి గోవిందా గోవిందా అనే లోపల జరగండి జరగండి అని చూసేస్తారు, అందుకే వెళ్ళడం లేదు. అందరికీ ఇచ్చేసావు కదా, నాకు పేపర్ తెచ్చి. మంజమ్మ, తిరుపతి వెంకన్న దగ్గర గొప్ప మహిముంది, ఈ ఉండకి నీ చెయ్యి తగ్గగానే నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. రాకపోతే నా పేరు కొండలరావే కాదు, ఉండలరావా? అవునమ్మా. కావలసిన యువత, మీలో ఆధునిక భావాలు ఉన్నాయా? ఉంటే ఈ ప్రకటన చదవండి. జీవిత పెను తుఫానులో చిక్కుకున్న 27 ఏళ్ల యువకునికి వధువు కావాలి. మీ ఓర్పుతోనూ నేర్పుతోనూ ఆ యువకుని జీవితానికి వసంతం తేగలననే నమ్మకం మీకుందా? జాతి, కులం, మతం, భాష ఏదైనా పర్వాలేదు, ముందు పంపిన దరఖాస్తులు ముందుగా పరిశీలింపబడతాయి. ముందు దైవ ప్రార్థన చేద్దాం. మనకి జాతి, మత, కుల, వర్గ, భాషా భేదం లేదు, మనకి ఆడ మగ వ్యత్యాసం లేదు, మనం సంఘం చేత బాధింపబడ్డ నిరుపేదలం, మనల్ని యేసు అల్లా ఈశ్వరుడు కాపాడాలి. కూర్చోండి. ఏం బాబు, మొదటి రోజే పాఠానికి లేట? ఇవాళ అన్న పుట్టినరోజు, బహుమతి చూచా. అన్న కుమారన్న. కుమారన్న ఎవరయ్యా? హీరో కుమారన్న, తెలీదు? ఓహో, హీరో కుమార్ అన్న పుట్టినరోజుకి నువ్వు బహుమతి తెచ్చావా? మీ అమ్మ పుట్టినరోజు ఎప్పుడు? తెలీదు. మీ నాన్న పుట్టినరోజు? తెలీదు. నీ పుట్టినరోజు? గుర్తు లేదండి. శాబాష్. మీ అమ్మ పుట్టినరోజు నీకు తెలీదు, మీ నాన్న పుట్టినరోజు తెలీదు, నీ పుట్టినరోజు నీకు తెలీదు, కానీ ఎవరో కుమారన్న పుట్టినరోజును తెలుసుకుని నువ్వు బహుమతి ఇచ్చొచ్చావా? సిగ్గులేదు నీకు? వెళ్ళి కూర్చో. చూడండి, ఇహ నుంచి మీరు నా శిష్యులు. ఇటు పైన మీరు మీటింగ్కి వెళ్ళడాలు, పుట్టినరోజుకి వెళ్ళడాలు, తోరణాలు కట్టడాలు, లారీల్లో ఊరేగడాలు, ఇవన్నీ మీరు చేయకూడదు. అర్థమైందా? మీటింగ్లు మిమ్మల్ని మర్యాదగానే తీసుకెళ్తారయ్యా, కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అతిగతి ఎవరు పట్టించుకోరు. అవునండి, ఇంతవరకు రాజన్న మీటింగ్ వెళ్ళాం, మీరు అన్నట్టే జరిగింది, భోజనం పెట్టలేదు, డబ్బు ఇవ్వలేదు. రాజా అన్న, రాజా అన్న. ఒరే ఒరే ఒరే, రాజా అన్న, అన్నం పెట్టని వాడు అన్నలు అవుతాడరా? కనిపించిన వాళ్ళందరినీ మన అమ్మ అంటావా? అందరినీ పట్టుకున్న అన్న అంటావా? ఓ మహాకవి చెప్పాడు, అమ్మలో మోటక్షరం,
నాన్నలో ఆకరక్షం గెలిస్తే అన్న అయిందన్నాడరా. అంత పవిత్రమైన మాటని డబ్బు గట్టిగిరిచే నాయకుల్ని పిలిచి మీరందరూ అవమానించకండి రా. సరే అన్న. నన్ను కూడా అన్నం చేసేసావా? అరే నువ్వు కోపం వస్తే నన్ను కొట్టరా, నన్ను మాత్రం అన్నాను పిలవకు బాబు, నాకు అన్నం పుట్టదు. చూడండి, నాకా వయసు అయిపోయింది, మీరందరూ వయసులో ఉన్నవాళ్ళు, రాబోయే కాలం మీది. ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో నేను చెప్తాను. అన్యాయం చేస్తున్న అధికారులను పట్టుకుని నిలదీసే బాధ్యత నుంచి మీది. అర్థమైందా? దేవుడు పేరు చెప్పి సంపాదించేదే మీకు వృత్తి అయిపోయింది. అమ్మవారి గుళ్ళో ఉండీలు, అయ్యవారి గుళ్ళో అండాలు పెడుతున్నారు. రసీదు పుస్తకంతో ఒక రకం రౌడీ బ్యాచీ, పుస్తకాలు పేపర్లు పట్టుకుని మరో తప్పుడు సంఘం వాళ్ళు. ఏ పార్టీ పదవిలోకి వచ్చినా గుడి సొమ్ము ఎలా కాజేయాలని ఆలోచిస్తున్నారు. మా యువజన సంఘం హెచ్చరిస్తోంది, జాగ్రత్త. ఇవి ప్రభుత్వం వారు కట్టించే ఇల్లు, కానీ వీటికని తెచ్చిన ఇటుకలు సిమెంట్ ఇసుకతో కొందరు సైడ్ లో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. అంతేకాక కాంటాక్టర్ల ద్వారా డబ్బు తీసుకుంటున్నారు. మిమ్మల్ని మా యువజన హెచ్చరిస్తోంది, జాగ్రత్త. మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు కనుక మీరు పేదలకి ఉచితంగా వైద్యం చేయాలి, కానీ మీ భార్య హాస్పిటల్కి ఇక్కడికి వచ్చే రోగులకి చీటీలు ఇచ్చి పంపుతున్నారు. దాని మూలంగా మీరు లక్ష లక్షలు సంపాదిస్తున్నారు. మా యువసేన మిమ్మల్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్త 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 జాగ్రత్త. స్వీట్ దేనికి, శుభవార్త ఏమిటి అని అడగొచ్చు కదా. నాకు శుభవార్త అంటే ఈ దేశానికి మిలిటరీ రూల్ రావడం వచ్చిందా. నాన్నా, నా పెళ్లి విషయం గనక స్వీట్ ఇచ్చాను. ఈ చేతకాని తండ్రిని నమ్ముకుంటే లాభం లేదని ఎవరినైనా లవ్ చేస్తున్నావమ్మా? నాకు మా నాన్నని తప్ప మరి ఇంకెవ్వరిని లవ్ చేయడం తెలీదు. తింటూ ఏడిస్తే నీకేమైనా అభ్యంతరమా? నాన్నా, తాళి కట్టించుకున్నావు, భర్తతో కాపురం చేశావు, పిల్లల్ని కాని పడేశావు, అప్పులతో బాధలు పడ్డావు, చివరకు సుమంగళిగానో అమంగళిగానో పైకి చేరావు అనే కారికిత జీవితం నాకు ఇష్టం లేదు. అమ్మా, ఈ లోకంలో 190 మంది అలాగే జీవిస్తున్నారమ్మా. వాళ్ళంతా మైనర్ బాబు కూతుళ్ళు కారే. అది కాదు నాన్నా, ఈ ప్రకటనకి జవాబిద్దాం. అతను ఎవరో రానివ్వండి, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ మంజు వాళ్ళ ఇల్లు. అదిగో ఆ ఇల్లేనండి. నమస్కారం అండి. ఇక్కడ మంజు అని మా అమ్మాయి. మీరెవరు? నా పేరు వాసు అండి. నేను పేపర్లో ప్రకటన ఇచ్చాను, దానికి మీ అమ్మాయి జవాబిచ్చింది. ఇదేమన్నా మైసూర్ మహారాజా ప్యాలెస్ అటు ఇటు చూడడానికి పాయింట్కి రండి. సారీ సార్, నన్ను ఎవరితో మాట్లాడమంటారు? సాధారణంగా నేను ఎవరిని మాట్లాడినవను, నేనే మాట్లాడాలి, అందరూ వినాలి, అది పద్ధతి. కాకపోతే ఇవాళ మీరు మాట్లాడింది వినమని దేవుడు నన్ను ఎత్తిన రాశాడు. చెప్పండి సార్. నా ప్రకటన మీకు ఎన్నో సందేహాలు కలిగించి ఉండొచ్చు. అది ప్రకటన చండాలం, ఒక్కరు కూడా సమాధానం రాసి ఉండరే. ఒకటే వచ్చింది, మీ అమ్మాయి నుంచే వచ్చింది. నేను వద్దని నెత్తి నూరు కొట్టుకుని చెప్పాను, వినిపించుకోలేదు. విధి వ్రత ఎవరు తప్పించగలరు? ఏం జరగనుందో మరి. క్షమించండి, మీ ప్రకటనకి జవాబిచ్చింది నేను. నేను ఇంకా మీతో మాట్లాడలేదే. మీ ప్రకటన చూస్తే మీ ఆందోళన నాకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది, మీ నిస్సహాయత నాకు అర్థమైంది. కాబోయే జీవిత భాగస్వామి నుంచి మీరెంతో ఆశిస్తున్నారని కూడా నాకు అర్థమైంది. అది ఛాలెంజ్గా తీసుకొని మీకు లెటర్ రాశాను. ఇప్పుడు మీరెవరో, మీ కుటుంబం ఏమిటో, మీ సమస్యలు ఏమిటో
నాకు తెలియాలి. తర్వాత కాబోయే భార్య నుంచి మీరేం ఆశిస్తున్నారో, ఆమె మీ నుంచి ఏం ఆశించకూడదని మీరనుకుంటున్నారో అన్ని వివరంగా చెప్తే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. నన్ను చెప్పమంటారా, మీరే స్వయంగా వచ్చి చూస్తారా? మీరు చెప్తే అందులో నిజం పాలు ఎక్కువ కావచ్చు, లేదా అసలు నిజం మరుగున పడిపోవచ్చు. అందుకని నేనే స్వయంగా వచ్చి తెలుసుకుంటాను. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. శ్మశానం మధ్యలో ఇల్లు, ఇక్కడ కాఫీ ఒకటే లోటు. నాన్న, అలా మొహం మీద అంటారేంటి? ఇదో పెద్ద ఇంటర్నేషనల్ ఫేసు, మొహం మీద అనకుండా చాటుగా అన్నారికి. నన్ను మానభంగం చేస్తావట్రా ముసలి నక్క. గాయత్రి, కత్తి కింద పడేయమ్మా. సారీ చెప్పు, వాళ్ళ కాఫీ. సారీ. సారీ అంకుల్, కాఫీ. కాఫీ వద్దు, నా బంద వద్దు. ఆమె నా చెల్లెలు, పేరు గాయత్రి. సైకలాజికల్ గా ఎందుకు అప్సెట్ అయినట్టుంది? సైకలాజికల్ అప్సెట్ అని దానికి పేరు పెడతావు ఏమిటమ్మా? మసిపూసి మారేడుగా చేస్తున్నావు. పిచ్చిదా? ఆమె పిచ్చిది కాదు, ఇది మానసికంగా బాధపడుతుంది. తపాసన్నా పటాసన్నా ఒకటేనమ్మా, కాయగూరలన్నా కూరగాయలన్నా ఒకటే. నీ దృష్టిలో సైకలాజికల్లీ అప్సెట్, కానీ నా దృష్టిలో పిచ్చిది అంతే. నాన్న, పిచ్చిది అయితే వాళ్ళనే చెప్పగానే కత్తి పారేయదు, చేసిన తప్పకి సారీ చెప్పదు, గెస్ట్లకి కాఫీ ఇవ్వదు. సో షీ సైకలాజికలీ అఫెక్టెడ్. ఓకే, మీరు చెప్పండి, ఆ అమ్మాయికి ఏం జరిగింది? కాలేజీలో బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉండేది, ఒకరోజు చినిగిన బట్టలతో ఇంటికి వచ్చింది. మానభంగమే జరిగిందో, ఆ ప్రయత్నమే జరిగిందో మాకు తెలీదు. మెడికల్ చెకప్ చేయించలేదా? కుటుంబ గౌరవం పోతుందని. ఇది జరిగి ఎన్నాళ్ళైంది? దాదాపు 6 నెలలైంది. అంటే అప్పటి నుంచి ఏ కొత్త మగాడిని చూసినా కత్తి పట్టుకు మీదకి దుక్కుతుంది అన్నమాట. వయసు అన్నవాడి మీద దుక్కుతే తప్పులేదయ్యా, కానీ నా మీదే దుక్కుతుంది. అది రేప్ చేసే వయసు అన్నది. బాబు, ఇటు బాబు, ఇక్కడ. హాయ్. బాయ్. ఏటి, మీ తమ్ముడా? అవునండి. తాగుతాడా? అబ్బే, తాగడమ్మా, తాగుల్లో ములిగి తేలుతాడు, కనిపిస్తుంది కదా. చిన్న కూరల్లో ఉన్నాడు, ఎప్పటి నుంచి అలవాటు? దాదాపు 6 నెలలుగా. ఏమిటి, చెల్లెలకి 6 నెలలు, తమ్ముడికి 6 నెలలు? బేష్. నాన్నగారిని చూద్దామా? ఏమిటి, నాన్నగారికి కూడా 6 నెలలేనా? ఏమిటా నా మాటలు, ఆయన నాన్నని అంటున్నారు కదా. అమ్మా, ఈ ఇంట్లో ఏం జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదమ్మా, ఆయన మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? అదా నాన్నగారిని చూద్దాం. హలో, ఇటాది జపాన్ సుకిమట ప్లీజ్. హలో సుకిమట, హౌ ఆర్ యూ? ఐఎమ్ రామూర్తి హియర్. ఐ సెండ్ ద కన్సైన్మెంట్ ఆన్ జల్వాలి కంపెనీ ఆన్ 9. టోటల్ వాల్యూ ఇస్ $5 మిలియన్. ఎస్, 1 మినిట్.
ஹலோ அண்ணாச்சியா, வணக்கம். எப்படி இருக்கீங்க? நாளைக்கு மெட்ராஸ் போறனா கவர்மெண்ட்ல டெண்டர் ஓபன் பண்ணிருக்காங்களா? இன்ஃபர்மேஷன் வந்துச்சு. ஒன் மினிட். ஹலோ. ஓ, அப்பு கிடினாயிரோ. எந்த அடுத்தாச்சு நேரம் எவ்வளவு வரும்? 40 ஏக்கர் சம்சாரிச்சு வச்சிட்டுல்ல, அதை ரிஜிஸ்டர் செய்யணும். ஓகே, எச்சடோ. మీ నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఉన్నారే. ఆయన ఎన్ని భాషల్లో మాట్లాడుతున్నారు? కోట్ల వ్యాపారాన్ని ఫోన్లోనే నడుపుతున్నారు? అవన్నీ డమ్మీ టెలిఫోన్, దేనికి కనెక్షన్ లేదు. అయ్యయ్యో, అన్ని బెల్స్ ఒకలాగే మోగుతూ ఉంటే అనుకున్నాను. అయిపోయింది. కమింగ్ కమింగ్ కమింగ్. హలో మోరీ సాబ్, గుడ్ న్యూస్. ఆపా 2 కరోడ్ కా ప్రాజెక్ట్ క్లియర్ హో గయా. ఆతా హూ ఆతా హూ. కమింగ్ కమింగ్, వన్ మినిట్. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు లేరా? సంతోషం. అమ్మా, ఇప్పుడు దీన్ని సైకలాజికల్లీ ఎఫెక్టెడ్ అనాలా, మెంటల్లీ అప్సెట్ అనాలా? మెంటలీ. ఇప్పటికైనా ఒప్పుకున్నారుగా, చాలా సంతోషం. వినమ్మా, ఈస్ట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీలో ఈనా చంద్రమౌళి 20 సంవత్సరాలుగా వ్యాపారం చేశారు, కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. అందులో చంద్రమౌళి ఈయన మోసం చేశాడు. ఆగు బాబు, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఇది జరిగి దాదాపు 6 నెలలు అయింది. నీకెలా తెలుసు? ఇది తెలుసుకోవడం ఏమైనా బ్రహ్మ విద్యటయ్యా? శనీశ్వరుడు ఈ లోకం అంతటి వదిలేసి సరిగ్గా 6 నెలల క్రితం ఓ మంచి ముహూర్తం చూసుకుని ఇక్కడికి వచ్చి రోజంతా ఉండి డగర వేసుకు వెళ్ళాడు. మమ్మల్ని వదిలిపెట్టు బాబు, వెళ్ళు. ఆగనయ్యా. కాదండి, మీరు ఇంకా మా అమ్మగారిని చూడలేదు. చూడు బాబు, మనం జూకు వెళతాం, మీరెంత చూస్తాం, మిగతా వదిలేస్తాం. చూడలేదు ఏమైనా బాధపడతామా? మీ అమ్మగారిని చూడకపోవడం వల్ల మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మేము వెళ్ళొస్తాం బాబు, రామ్మా. నాన్న, కాసేపు ఊరుకుంటారా? రండి, మీ అమ్మగారిని చూద్దాం. ఇక్కడేం చూడాలో? ఎలా ఉందమ్మా? అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మాట్లాడటానికి వీళ్ళు వచ్చారు. మా అమ్మకి 6 నెలలుగా ఆస్మా. ఆమె మాట్లాడలేదు, నవ్వలేదు, ఏడవలేదు. దగ్గు 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 24 గంటలు దగ్గుతూనే ఉంటుంది. కొంచెం మెల్లిగా దగ్గమ్మా, కొండనాలు గుడి పడగలరు. ఏ సంగతి చెప్పకుండా వెళ్తున్నారు బాబు? నీళ్ళంతా తిరిగి చూశాం, ఇంట్లో ఉన్న సాల్తీలన్నింటినీ చూశాం. కడుపు నిండిపోయింది బాబు. మన మీద ఎవరన్నా పగబడితే మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ నీ విషయంలో దేవుడే పెద్ద వెళ్ళనే. మా అమ్మాయి నేను ఏం చేస్తాం బాబు? ఇంకాసేపు ఇంట్లో ఉన్నాం అనుకో, ఈవిడ తాగడం ప్రారంభిస్తుంది, నేను టెలిఫోన్ చేయడం ప్రారంభిస్తాను, ఈవిడ కత్తి పట్టుకుని తిరగడం ప్రారంభిస్తుంది, నేను తాగడం ప్రారంభిస్తాను. మమ్మల్ని వదిలే బాబు, వస్తాం. నా మాట విను, మా త్వరగా పరిగెత్తి పోదా ఇక్కడి నుంచి. ఇంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. చూడమ్మా, జీవితంలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మళ్ళీ మనం వాళ్ళని కలుసుకుంటాం అనే వాళ్ళ దగ్గర అనాగరికంగా ప్రవర్తించకూడదు, రైతే. కానీ ఇంట్లో ఉన్నవాడు ఉన్నారే, వాళ్ళని జీవితంలో కలుసుకోలేదు, మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనుక అనాగరికంగా ప్రవర్తించినా తప్పు లేదు అంతే. అమ్మా, మీ నాన్నగారు చెప్పిందే కరెక్ట్. ఈ ఇల్లు బాగుపడదు, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు బాగుపడరు. మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? ఈ ఇంటి వంటవాణ్ణి. చూడు, నేను ఇంటి కోడలుగా వచ్చి తీరుతాను. వచ్చిన వెంటనే మొట్టమొదట నిన్ను ఉద్యోగం నుంచి ఊడదీస్తాను. తిన్నేటి వాసన లెక్క పెడతావా? అయ్యా, మీ అమ్మాయి చిన్నపిల్ల కదా, ఆవేశపడుతోంది. పెద్దవారు మీరైనా మంచి చెడ్డ అర్థం చేసుకోగలరని నా నమ్మకం. ఏది ఏమైనా ఈ పిల్ల ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటును వచ్చిందో నాకు డబ్బా కిరసనాయిలు, ఒక అగ్గిపుల్లా ఖర్చు. కిరసనాయిలు పోసి నిలువున తగలబెట్టేస్తాను. Thank you.
చంద్రమౌళి. సార్, నేను గజేంద్రని మాట్లాడుతున్నాను. చెప్పు గజేంద్ర. చిన్నబాబు పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నట్టుంది సార్. అవును సార్, ఓ పిల్ల తన తండ్రిని తీసుకొచ్చింది. అందరినీ చూశారు, అన్నీ తెలుసుకున్నారు. ఆ తండ్రి మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టేటట్టు లేడు. వెరీ గుడ్. కానీ ఆ పిల్ల పిడుగులే ఉంది సార్. మళ్ళీ వస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకున్నావా? తెలుసుకోలేదు సార్. పొరపాటు చేశావే. ఓకే, ఆ అమ్మాయి మళ్ళీ వస్తే ఫోన్ చే. అలాగే సార్. మీరెంతసేపు ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ మధ్య ఇరుక్కొని పోరాడుతున్న ఆ అబ్బాయి గురించి కొంచెమైనా ఆలోచించారా? నేను ఎవరి గురించి ఆలోచిస్తాను లేదమ్మా, నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను బయట 10 మందికి పరోపకారమే కావచ్చు, కానీ ఒక్క నీ విషయంలోనే నేను స్వార్థపరుణ్ణి. నాకు నీ క్షణం ముఖ్యం. మనసు చిన్నపిల్ల, అపంశుభం తెలియంది. దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. దాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత మీది అని నేను అనలేదమ్మా, మీ అమ్మంది. అది కాదు నాన్న. ఏది కాదు? తండ్రి టెలిఫోన్ పిచ్చాడు, తల్లి ఆస్మా రోగి, తమ్ముడు తాగుబోతు, చెల్లెలో పిచ్చింది, కిరసాల డబ్బా అగ్గిపెట్టి పట్టు తిరుగుతున్న వంటవాడు, బూత్ బంగళా. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. నువ్వు మళ్ళీ ఆ మాట ఎత్తనని మాటిస్తా ఊరుకుంటాను, లేకపోతే నేను నీ ఆహార దీక్ష చేస్తాను. అవుట్సై. బాబు, మొన్న వస్తుందన్నారు రాలేదు, నిన్నొస్తుందన్నారు రాలేదు, ఇవాళనే బాడీ వస్తుందా బాబు? సాయంత్రానికి తప్పకుండా వస్తుందంటున్నారు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది బాబు. అంతా చేసి 2 ఏళ్ళు కాలేదు. మీ బిడ్డ ఇంకా నవ్వుతూ నా కొట్టు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డట్టే ఉంది. ఎంతలోనే శవంగా మారి వస్తారనుకోలేదు బాబు. ఎన్నైనా చెప్పండి రెడ్డి గారు, మీరు మీ అబ్బాయిని మిలిటరీకి పంపకుండా ఉండాల్సిందండి. ఒక్కగానొక్క కొడుకుని పంపేశారు. 5 ఏళ్ళు ఎన్నుకుంటానే ఆడికి 100 ఏళ్ళు నిండిపోయాయి. నేనే బాధపడటం లేదు, నువ్వెందుకయ్యా బాధపడతావు? ఏడ్చి శోకాలు పెట్టడానికి నా కొడుకు రోగాలతో చచ్చిపోలేదు, రోడ్డు యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, పుట్టిన దేశానికి సేవ చేస్తూ చనిపోయాడు. మగాడ ఇప్పుడితే పుట్టిన దేశానికి పేరు తేవాలి, ఆడద ఇప్పుడితే మెట్టినింటికి పేరు తేవాలి. అప్పుడేనయ్యా కన్నవాళ్ళకి గర్వ కారణం. మగాడ ఇప్పుడితే పుట్టిన దేశానికి పేరు తేవాలి, ఆడద ఇప్పుడితే మెట్టినింటికి పేరు తేవాలి. అప్పుడేనయ్యా కన్నవాళ్ళకి గర్వ కారణం. మగాడ ఇప్పుడితే పుట్టిన దేశానికి పేరు తేవాలి, ఆడద ఇప్పుడితే మెట్టినింటికి పేరు తేవాలి. అప్పుడేనయ్యా కన్నవాళ్ళకి గర్వ కారణం. అదేమిటమ్మా? టీ కొట్టు. కాదమ్మా, బోధి చెట్టు. బోధి చెట్ట? అవునమ్మా, ఆ రోజు బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైంది. కానీ నాడు నాకు ఆ జ్యోతి టీ కొట్టు దగ్గర జ్ఞానోదయం ఏంటమ్మా? ఏమిటి మీరనేది అమ్మా? మగవాడై పుడితే
పుట్టిన దేశానికి పేరు తీసుకురావాలి. ఆడతే పుడితే పెట్టిన ఇంటికి పేరు తీసుకురావాలమ్మా. పేదవాకులో చెప్తున్నారే. పేదవాకు కాదమ్మా, ఇది పేదవాడి వాక్కు. అమ్మా, ఓ వాసుని పెళ్లి చేసుకోవాలి, మెట్టిన ఇంటి గౌరవాన్ని కాపాడి ఇలాంటి కూతుర్ని కలందుకు ఈ తండ్రికి గర్వపడేట్టు చేయాలమ్మా. ఈ తండ్రికి గర్వపడేట్టు చేయాలమ్మా. తండ్రి గర్వపడేట్టు చేయాలమ్మా. గజేంద్ర వస్తున్నా బాబు. ఏంటి బాబు పట్టుబట్టలు కట్టారు? ఇవి కట్టుకునే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఆ రోజు వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న ఒప్పించింది. పాయసం వండు. అర్థం కాలేదయ్యా. ఇంకొక గంటలో నాకు అమ్మాయికి విజయ వేల్మురుగన్ గుడిలో పెళ్ళి. బాబు చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పారా? చెప్పాల్సిన వాళ్ళు కొందరు చెప్పిన అర్థం చేసుకునే స్థితిలో లేరు, కొందరు చెప్పేలా ప్రవర్తించలేదు. కొందరు చెప్పేలా ప్రవర్తించలేదా? ఎవరిని అన్నాడు? మమ్మల్నిగా పెళ్లి జరిగేది ఎక్కడ? సభ్యుడి కింద లెక్క రా. అందరూ వినండి, ఈమె నేను వివాహం చేసుకున్నాను. అంత మాత్రాన ఈమె మీ స్వేచ్ఛకు అడ్డురాదు. నాకు ముందు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లాయి, ఆ తర్వాతే భార్య. బాబు వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను, కానీ పెళ్ళి అయిపోయింది గనక మీరు వెళ్ళి మొదటి రాత్రికి కావలసిన పూలు పళ్ళు అవి తీసుకురండి. ఈ ఇంట్లో యజమాని నువ్వా? ఆయన ఏం నువ్వెళ్ళి తీసుకురాకూడదా? అసలు ఇంట్లో ఎవరెలా ప్రవర్తిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. ముందు మీరెలా ప్రవర్తించాలో అర్థం చేసుకోండి. ఈ ఇంట్లో ప్రశ్నలు వేయకూడదు, చెప్పింది చెయ్యడమే. 45 ఏళ్ళ ఘోటక బ్రహ్మచారిని, మొదటి రాత్రి గురించి నాకేం తెలుస్తుంది? బాబు మీరు పెద్ద ఆయన కూడా తీసుకెళ్ళండి. ఏం భయం లేదు నాన్న, జీవితాంతం ఈ ఇంట్లో ఉండటానికిగా వచ్చింది. వెళ్ళండి. రండి మామయ్య. అమ్మా ఇక్కడ నువ్వు వెళ్ళతో. నాకేం భయం లేదు నాన్న, వెళ్ళండి. బాంబే టంకాల్ మీకే. ఎలా దిగుతాం అమ్మాయి మేడంతో? హలో, ఆయనకి పిచ్చెక్కింది, తర్వాత చేయండి. Thank you.
ఇవాళ మంచి రోజు మంచి ముహూర్తం తిథి వార నక్షత్రాలు బాగున్నాయి ఈ రోజు నన్ను తగలబెట్టచ్చు ఏంటి ఆలోచిస్తున్నారు భయంగా ఉందా భయం కాదమ్మా ఆ రోజు నిన్ను తగలబెట్టాలనుకున్నాను ఈ రోజు నన్ను నేనే తగలెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఈ ఇంటి పరువు ప్రతిష్ట మంటగలిస్తే నేను భరించలేను నేను చెప్తాను మా ఇంటికి తెలివి ఆలోచన ఉన్న మనిషి అవసరం అన్న మాట నిజమే కానీ అది కోర రూపంలో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఏంటమ్మా పిచ్చివాడు ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యపడిపోతున్నావా అమెరికా సివిలైజేషన్ గురించి మాట్లాడమంటావా ఐరోపా ఎకనామిక్ పాలసీ గురించి చెప్పమంటావా తిరుగుతుంది మావయ్య నిన్ననే 20 లక్షల రూపాయలు లెదర్ గార్మెంట్స్ మా ఫ్రెండ్ మా బిజినెస్ పార్ట్నర్ చంద్రమౌళి నా ద్వారా ఎక్స్పోర్ట్ చేశాడు నేను మాత్రం పిచ్చి వాళ్ళలాగా ఫోన్లో మాట్లాడుకుంటున్నాను ఎందుకు నటిస్తున్నారు మావయ్య అది చెప్పడానికి అనుమతి ఇంకా రాలేదు అత్తయ్య మావయ్య ఎందుకు అలా నటిస్తున్నారు మీరేనా చెప్పండి పైగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వించ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే ఏమిటమ్మా అలా చూస్తున్నావు ఆరోగ్యంగా ఉన్నవాళ్లే తడబడకుండా ఈ స్తోత్రాన్ని చెప్పలేరే ఆస్మా రోగి తడబడకుండా ఎలా చెప్పగలిగిందా అని చూస్తున్నావా అది నాకు అర్థం కావటం లేదు ఆస్మా రోగ్యం నటిస్తున్నానమ్మా మీరు ఎందుకు నటిస్తున్నారు అత్తయ్య అది చెప్పడానికి నాకు ఇంకా అనుమతి రాలేదు ఇది నిజమైన విస్కీ అయితే విస్కీలో ఉండే స్పిరిట్కి మంట తగలగానే మండిపోయి ఉండేవాడిని ఇది విస్కీ కాదు కొక్కకొల ఒట్టి కొక్కకొల తాగి గంతులేశాను ఎందుకు ఇలా నటిస్తున్నావు బాబు అది చెప్పడానికి ఇంకా అనుమతి రాలేదు అయితే నువ్వు నటిస్తున్నావని నాకు అర్థమైంది అసలు మీరంతా కలిసి ఎందుకు ఇలా నటిస్తున్నారు నువ్వైనా చెప్పమ్మా లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది ప్లీజ్ అయితే నాకంటే పెద్దవాళ్ళకి అనుమతి ఇంకా రాలేదు నేనెలా చెప్పగలను మీరంతా ఎందుకు ఇలా నటిస్తున్నారు చెప్పండి ఎందుకు నటిస్తున్నారు నేను దేనైనా భరించగలను కానీ ఈ రహస్యాన్ని భరించలేను దయచేసి ఎందుకు నటిస్తున్నారో చెప్పండి నిజం చెప్పండి ఎవరైనా నిజం చెప్పండి నాకు నిజం చెప్పండి మీరైనా నాకు నిజం చెప్పండి నువ్వు ఆ రోజు ఇంటికి వచ్చావు అప్పుడే నిజం చెప్పాల్సింది కానీ చెప్పలేదు ఎందుకో తెలుసా నువ్వు ఇంటి కోడలుగా వస్తావని నేను ఊహించలేదు వచ్చావు ఇప్పుడు చెప్తాను రామా వంటింట్లో టెలిఫోన్ సార్ ఫోన్ ఎస్ చంద్రమౌళి సార్ నేను గజేంద్రని మాట్లాడుతున్నా మీరు చెప్పినట్టుగానే వీళ్ళందరూ నటిస్తున్నారనే విషయం ఆమెకి చెప్పేశారు కానీ ఆ పిల్ల ఎందుకు నటిస్తున్నారు అని అడుగుతోంది మీరే చెప్పాలి మాట్లాడు ఆయన ఎవరు ఆయనతో నేను ఎందుకు మాట్లాడాలి ఈ ఇంట్లో ప్రశ్నలు వేయకూడదు చెప్పింది చేయడమే మాట్లాడు ఈ కుటుంబాన్ని టెలిఫోన్తో తోలు మమ్మల్ని ఆడిస్తున్నాయి మీరెవరు ఎంత కాదన్నా రేపు ఉదయం ప్రళయం ఎదుర్కోబోతున్నావు అది ఈ రోజే ఎదుర్కోవాలని ఎందుకు ఆశపడతావు అది ఫోన్ పెట్టేశారు నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు పెట్టు
అది మా అబ్బాయికి తెలియకూడదు, తెలిస్తే ప్రమాదం. చూడమ్మా, మేమందరం మంచివాళ్ళం. ఇప్పుడు ఇంతకంటే ఇంకేం చెప్పలేదు. ఇక్కడ జరిగింది ఏది నీ భర్తకు తెలియని వద్దు. అలా తెలిస్తే నీ భర్త ప్రాణానికే ప్రమాదం. చెప్పనని ఒట్టేయమ్మా, ఒట్టే ఒట్టేయమ్మా. నువ్వు వెళ్ళి తలుపు తీయమ్మా, అనుమానం రాకుండా ఉంటుంది. వెళ్ళు. తలుపేయమ్మా. ఏమ్మా, నిక్కడేం కాలేదు కదా. చూడమ్మా, అల్లుడు గారే అన్ని కొనేశారు. నా సంపాదనతో కొంచెం ద్రాక్షపళ్ళు మాత్రం తీసుకొచ్చాను. మీరిద్దరూ మొదటిసారిగా ఆ ద్రాక్షపళ్ళు తింటే నాకు అదే ఆనందం. ఏమ్మా, ఏమిటి?
వాళ్ళకేమైంది? సడన్ గా నా కుంటు పట్టి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అదంతా చెప్పే స్థితిలో మేము లేవు. ఏమమ్మా పడిపోయిన మనిషిని చూడమంటావా? నీ ప్రశ్నలకు జవాబు చెప్పమంటావా? మీరెవరో చెప్పారు. నీ తలరాత నువ్వే రాసుకున్నావు. మీద ఏదో మూల అది ఒకటే మాట ఒకటే మాట. శబ్దం నెరవేరే వరకు ఈ ఇంటి గుమ్మం తొక్కరు. వెళ్ళు వెళ్ళరా. Thank you.
డాక్టర్ నీ డబ్బులు ఉన్నాయా? డాక్టర్ మీరు రండి. ఎక్కడి క్విక్ రామూర్తి, నువ్వు ఎక్కడ? మా ఇంటికి వెళ్దాం. నువ్వు ఎక్కమ్మా. నీ ఇంటికా? ఎందుకు? చెప్పింది చేయమ్మా, ఎక్కువ. నా భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లారు, నేను ఒక్కరికి వెళ్ళాలి, మీ ఇంటికి రాను. అయ్యగారు చెప్తున్నారు కదా, ఎక్కడమ్మా? చెప్పిన మాట వినమ్మా, ఎక్కమ్మా. ఎక్కమ్మా, ఎక్కు. గజేంద్ర ఇల్లు జాగ్రత్త. అలాగే. డ్రైవర్ తగ్గ పని. దిగు, చెప్పేది నీకే. దిగు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ దిగుతాను. వాసు సొమ్మసిల్లి పడిపోవటం మొదటిసారి కాదు, అంత డాక్టర్లు చూసుకుంటారు. తోడుగా వాళ్ళ అమ్మ భాస్కర్ ఉన్నారు, నేనంతా చెప్పాను. నువ్వు నేను వెళ్ళి చేసేది ఏమీ లేదు. దిగు. వెళ్ళిన వాళ్ళకంటే వెళ్ళాలి, నేను ముఖ్యం. నువ్వు ముఖ్యం కాదు, ముఖ్యం కాదు. దిగు. నువ్వు ముఖ్యం కాదు. ఆ పిల్ల రామ్మూర్తి వచ్చారు, మూడు కాఫీలు పట్టరా. నాకు కాఫీ వద్దు, కేఫీ వద్దు. ఇవ్వడం నా ధర్మం, తాగుతావో మాంతావో నీ ఇష్టం. ఆడటానికి ఓర్పు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో భూమాత కూడా ఓర్పు నశిస్తుంది మావయ్య. ఎవరు భూమాత? నువ్వా? ఇప్పుడు రాబోతోందే వాళ్ళ అమ్మాయి, ఆమె భూమాత. బాగున్నారా? ఎలా ఉన్నాలే? వద్దు. ఎవరు మీరు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నువ్వెవరు? నేను మిస్సెస్ మంజు వాసుదేవరావుని. ఇవాళ నువ్వు మిస్సెస్ వాసుదేవరావు అయ్యావు. చాలా కాలం క్రితమే నేను మిస్సెస్ వాసుదేవరావుని అయ్యాను. అర్థం కాలేదా? నీకంటే ముందే వారిని నేను పెళ్లాడిన దాన్ని. నేను మొదటి భార్యను. కాళ్ళు పట్టుకోవడం కంటే ప్రత్యర్థి కాళ్ళు పట్టుకోవడం మేలంటారు. మీ సాక్షులు మీ సమస్యను పరిష్కరించలేకపోయారు. మీకు ప్రత్యర్థి నేనని మీరు అనుకుంటున్నారు, కానీ మీ సమస్యని నేను పరిష్కరించొచ్చుగా. పరుల కష్టం తీర్చడం కోసం విప్లవ ధ్వజమెత్తి ముందంజ వేడువే ఈ మంచు జీవిత లక్ష్యం. వాళ్ళెవరైనా సరే న్యాయం పక్కనే నేనుంటా. నేను అన్యాయానికి బలైనా పర్వాలేదు. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే జరిగింది మనసు విప్పి చెప్పచ్చు. ఒక్క నిమిషం. ధనబలం అంగబలం ఉన్న ఒక పెద్ద కోటీశ్వరుని ఏకైక పుత్రికను, నేను తల్లి లేని పిల్లను. అందుకని నాన్నగారు అతి గారాభంగా పెంచారు. మా నాన్న, పూజామందిరం, మా అమ్మ ఫోటో, కోహెల, ఇవే నా జీవితంలో ఉండేవి. సాధారణంగా వయసు పిల్లలకుండే ఏ కోరిక నాకు లేదు. ఒకరోజు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నా జీవితంలో ఒక ఫెను తుఫాను రేగబోతుందనడానికి సూచనగా సుడిగాలి ఎగిసింది. ఏ డిప్రెషన్ ఫామ్డ్.
ఎవరికోసం సార్ రక్తం సేకరిస్తున్నారు? నిరుపేదల కోసం. డబ్బిచ్చి రక్తాన్ని కొనుక్కోలేని నిర్భాగ్యుల కోసం సేకరిస్తున్నా. మీలాంటి విద్యావంతుల నుంచి, ఉద్యోగస్తుల నుంచి సేకరించిన ఈ రక్తం బ్లడ్ బ్యాంకులో ఇస్తాం. వాళ్ళు భద్రపరిచి అవసరమైన వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో పర్సు మర్చిపోయారు, వెతుక్కుంటూ వస్తే ఇచ్చేయండి. మీలాంటి ధనవంతులు పుట్టినరోజున కేక్ కట్ చేసుకుంటారు, ఫ్రెండ్స్తో పిక్నిక్లకు వెళతారు, పార్టీలు చేసుకుంటారు. అంతేకాని అనాథ పిల్లలకు అన్నదానం చేద్దాం అనుకోరు. ఇంత మంచి పని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. అలాగే మరో మంచి మనిషమ్మా. ఈ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజట, అందుకని ఆశ్రమంలోని వృద్ధులకు వస్త్రదానం చేస్తున్నారు. కామదహన నాదు కాయమ్ములోనున్న కామము దహించి కాపాడరా. కాలకూటము మింగు గరళ కంధర నాకు క్రోధము దిగమింగు వరమీయరా. నాగభూషణ నాదు మదిలోన పడగెత్తు లోభము హరించు లోకేశ్వరా. పాలనేత్రమునందు అగ్గిదాచిన స్వామి నా మోహాగ్నినే బుగ్గి చేసెయ్యరా. భూతగణముల నేలు భూతేశనాలోని మదమనెడు భూతమును దండించరా. మంచు కొండలలోన వసించు పరమేశ నా మాత్సల్యమనుకుండ కరిగించరా. అహరహమ్మును నాదు హరిషడ్వర్గమునా హరియింపజేయరా. హరుం హరా నాలోన దాగున్న పాపములన్నిటినీ నశియింపజేయరా. నమ శివాయ. ఓం నమ శివాయ. పేరు ఉమా, లీడింగ్ ఇండస్ట్రీల చంద్రమౌళి గారి ఏకైక పుత్రికను. ఓ ఐసి, వారి గురించి చాలా విన్నాను, కూర్చోండి. నేను మిమ్మల్ని కొన్నాళ్ళుగా వాచ్ చేస్తున్నాను సార్. నన్న వింతగా ఉంది.
నేను మీ అభిమానిని అయ్యానండి. అభిమాన? అవునండి. నేనేమంత గొప్ప పని చేశానని? కోవిల్లో పాడిన పాట, పెద్దలయందు చూపించిన వినయ విధేయతలు, మా కాలేజీ ఆవరణలో సంఘ సేవా నిరతలై రక్త సేకరణ కార్యక్రమం చేపట్టిన మీ ఆశయం, సూపర్ మార్కెట్లో పర్సు కౌంటర్లో అప్పగించడం, మీ వంటి బాధ్యత గల పౌరులుండడం చాలా అరుదో. అంటే మీ అమ్మాయిని మరీ తక్కువగా అంచనా వేయకండి. లవ్వు గివ్వు ఏం కాదు, ఆరాధన అంతే. అతను మనుషుల్లో మహాత్ముడు. మహాత్ముడు కానక్కర్లేదమ్మా, నాకంత దురాశ లేదు. వచ్చేవాడు నాకు మంచి అల్లుడు, నీకు మంచి మొగుడైతే చాలు. అందుకు తిరుగులేదు. ఏ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హీఈస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నమస్కారం అండి, నేను పూజలో ఉన్నాను. రండి రండి. మిస్టర్ నరసింహం. నమస్తే. నమస్కారం. లే బాబు, లే కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. పర్వాలేదు, మీరు కూర్చోండి. జాగ్రత్త బాబు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ నరసింహం, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ఏది డొంక తిరుగుడుగా చెప్పే అలవాటు నాకు లేదు. ముక్కుకు సూటిగా పోవటం నా నైజం. మా అమ్మాయి మిమ్మల్ని కోరుకుంటుంది. సార్, నా అంతస్తు ఎక్కడ, మీ అంతస్తు ఎక్కడ? డబ్బు గురించి మాట్లాడుతున్నారా? ఆ పేపర్లు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను తలుచుకుంటే అరక్షణంలో మిమ్మల్ని నా అంతస్తుకు తేగలను. మిస్టర్ నరసింహం, నా తర్వాత మొత్తం ఆస్తిత్త మీ ఇద్దరిదేగా. నా గురించి నలుగురిని అడిగి తెలుసుకున్నారా? కంటికి కనపడుతుంటే తెలుసుకోవటం దేనికి? ఆ భక్తి పాట, ఆ అగరొత్తులు, ఆ మొహంలో ప్రశాంతత చాలు. ముహూర్తం నిర్ణయిస్తే మా అమ్మాయినే కాదు, నా ఆస్తిని మీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను. సార్, భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో? దేవుడు ముందు పెళ్లి చెయ్యి, పెళ్లి వద్దు అన్న రెండు చీటీలు వేయకూడదా? మనుషులకి అప్పగించాల్సి వస్తే దేవుడి ముందు చీట్లు, కానీ ఆ దేవుడికే అప్పగిస్తుంటే చీట్లు దేనికి? మీ గురించి అమ్మాయి చెప్పింది, చెప్పినట్లే ఉన్నారు. వెల్, నేను వస్తాను. ఈసారి మంచి ముహూర్తంతో వస్తాను. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ సెలెక్షన్. పొంది డాడీ, మీరు మరీ ఆటలు పట్టిస్తున్నారు. తొందరగా ఒక మనవణి కలివ్వు, వాటితో ఆడుకుంటా. అయ్యో, ఏంటమ్మా? నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది డాడీ. నిజంగానే మర్చిపోయావా? ఈ సాకుతో మళ్ళీ నన్ను చూడటానికి కావాలనే వదిలేసావా? డ్రైవర్ బండి తిప్పు. ఏ మిస్టర్, నువ్వు నన్ను పెళ్ళాడతానని చెప్పావు. నేను నా మొగుడిని వదిలి వచ్చేసాను. ఇప్పుడు అంతా అయిపోయాక వేరే కొత్త అమ్మాయి వెంట పడుతున్నా? మరియా, మనమిద్దరం జీవితంలో సుఖంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసమే ఆ ఉమ. మరియా, జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళు ఏదో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకుని 3-4 ఏళ్ళు చదువుతారు. నాకు ఆ ఓర్పు నేర్పు లేవు గనుక నేను డబ్బున్న పిల్లని నా కోర్సుగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆమె గురించి 6 మాసాలుగా బాగా స్టడీ చేశాను, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాను. ఆవిడ్ని ఏవేవో ప్రదేశాల్లో నా వెనక తిప్పుకోవడమే నేను రాసిన పరీక్ష. నన్ను అల్లుండిగా చేసుకుంటానన్నాడే, అదే నేను పాస్ అయ్యాను అనడానికి గుర్తింపు. ఫస్ట్ క్లాస్, 100కి 100 రూపాయలు. తిన్నగా వాళ్ళ నాన్నని తీసుకుని ఇప్పుడు పెళ్లి మాటలకు వచ్చింది. ఆ పిల్లని మొత్తం ఆస్తిని మన చేతికి అప్పగించబోతున్నాడు ఆ ముసలాడు. చూడు డియర్, ఆ ముసలాడు ఎంతకాలం ఉంటాడు? త్వరలోనే హరి అంటాడు, లేకపోతే మనమే పంపించేద్దాం. ఆ తర్వాత ఆ పిల్లని తరిమి కొడదాం. అప్పుడు మనకి డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ మామయ్య. ఈవిడ నా కజిన్ సిస్టర్. హలో, గ్లాడ్ టు మీట్ యూ. కజిన్ని కౌగలించుకోవటం మీ కుటుంబానికి అలవాట? మామయ్య,
ఈ క్షణంలో నాకెన్నెన్నో ఆశలు కల్పించారు. నేనేవేవో కలలు కనేశాను. అందుకు భిన్నంగా జరిగితే బాగుండదు. బాగుండనిది నా జీవితం కాదు, నీ కూతురు జీవితం. నేను మురికి కాలవని, కదిపారంటే కంపు మీకే. గుర్తుంచుకోండి, తర్వాత మీ కర్మ. పోరా పోరా కుక్క. ఏమిటంకల్ సడన్ గా ఇక్కడికి వచ్చారు? అందరూ డైనింగ్ టేబుల్కి రండి, ముఖ్యమైన సంగతి మాట్లాడాలి అన్నారు. అందరం వచ్చాము, కూర్చున్నాము. వచ్చిన విషయం ఏంటో చెప్పండి. విషయం గుండెల్లో ఉంది, గొంతులోంచి ఊడిపట్టం లేదు. అంటే గొంతుకు ఆపరేషన్ చేసి విషయం బయటికి లాగాలా? తొందరగా చెప్పండి అంకుల్. ఈ ఇంట్లో నీకు అడ్డే ఉందిరా? నువ్వు ఇచ్చిన చెక్ బుక్ లోను, చూపించిన దస్తావేజుల్లోనూ కళ్ళు మూసుకుని సంతకం పెట్టడానికి నేనున్నాను. ఎందుకు సంతకం అని అడగకుండా పెన్ను తెచ్చుకోవడానికి నా భార్య ఉంది. ఈ తరంలో మా ముగ్గురిని స్కూల్లోను కాలేజ్లోనూ చదివించింది మీరేగా. మేమేం కోర్సు చదవాలని నిర్ణయించింది మీరేగా. అంతా మీరు చెప్పినట్టేగా వింటున్నాం. మీరు మాకే లోపం చేయలేదు అంకుల్. నిజం చెప్పాలంటే మేమే మీకు లోపం చేశాం. మిమ్మల్ని బాబాయ్ అని పిలవాలి, పిలవలేదు. పిలవంటారా? వద్దు బాబు, అలా పిలవద్దు. నేను వచ్చింది అందుకు. వాసు నన్ను మామయ్య అని పిలవాలని నా కోరిక. పిలవరా పిలవరా పిలవరా.
చక్ర డికాషన్ ఓకే. ఇదేమిటి తలపాక? ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నవి గుళ్ళో తీసిన ఫోటోలు బ్రదర్. ఏం చేయను, నీ పెళ్ళం, నన్ను ఒంటరిగా గుడికి కూడా వెళ్ళవలేదు. ఆ తర్వాత ఉన్న కాలేజీ ఫోటోలు చూసారా? తను కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవాలని నీ పెళ్ళం నా చేత రక్తదాన శిబిరం నడిపించింది బ్రదర్. లవ్ ఈజ్ బ్లైండ్ కదా, నడిపించాను బ్రదర్. ఆ వెనుక ఆశ్రమం ఫోటోలు చూసావా? మా నాన్న తగ్గిన నాడు వస్త్రదానం చేయడానికి నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళితే నీవు అక్కడికి ఎందుకు వచ్చింది? పెళ్లి మాటల కోసమని ఒకసారి వాళ్ళ నాన్నని మా ఇంటికి తీసుకొచ్చింది. అదే మీ మామని. ఆ సంగతి ముసలాడు కూడా నీతో చెప్పలేదా? సూపర్ ఫ్లాట్ పార్టీ బాగా మస్తా కొడుతున్నారు. తర్వాత ఫోటో చూడు, చేతిలో పూలమాల. వాళ్ళ నాన్నకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్నకు నిజం తెలిసింది. లేనివాడు గనుక నన్ను వదిలించుకున్నాడు, ఉన్నవాడివి గనుక నిన్ను కలుపుకున్నాడు. ఏదైతేని ఆమెను రక్షించుకున్నందుకు కంగ్రాట్స్ బ్రదర్. సూపర్ వైఫ్ టక్కర్ పార్టీ. నాతో ఉన్నది కొన్నాళ్లే బ్రదర్, అంచేత పెద్దగా బాధపడకు.
కొత్తింట్లో దిగితే గృహప్రవేశం చేస్తాం, అదే పాతింట్లో దిగితే పాలు పొంగించి పని జరిపించుకుంటాం కదా. పాలు పొంగించి కాపురం పెట్టే జీవో ఓడి లక్. వాట్? గుడ్ లక్. నిన్నే అడిగేది అన్నయ్యేడి? బ్యాక్ సీట్ లో పడుకున్నారా? నాన్న, అన్నయ్య బాగా తాగున్నాడు. పెళ్ళికెళ్తే అన్నయ్య తాంబూలం కూడా తీసుకోడుగా, అలాంటిది ఇయ్యాలి వాటేంటి? అదే అర్థం కావట్లేదు. ఇంత వంట లేని చరిత్ర పరమాణి. ఏంట్రా ఏంట్రా ఈ పాడలవాటు? నానా, ముందు ఆమె బయటకు పోమని. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పరా? ఏంటాయి తాగుడు? తలస్నానం చేయించారుగా. స్నానం చేస్తే నీకు మత్తు దిగుతుందే గాని ఈ కుటుంబానికి వచ్చిన కళంకం పోతుందా? నేను తాలి కట్టి మొగుడునైనంత మాత్రాన దాని ముందే ఒక మొగుడునైనా కళంకం పోతుందా? ఈ ఫోటోలు చూడమ్మా, ఇందులో నీ కోడలు మొదటి మొగుడున్నాడు. ఆమెకి ఎప్పుడో పెళ్ళయింది. అత్తయ్య, ఆ ఫోటోలు నమ్మకండి. అవి ఎప్పుడు తీశారో నాకు తెలియదండి. ఆ ఫోటోలో ఉన్నవాడు తొంగ రాస్కర్. అత్తయ్య నన్ను చెప్పండి. ఇంతకు ముందే మొగుడున్నానా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలి. నేను చెప్పాను నిజం. ఆయన మొదటి మొగుడే నాకు స్వయంగా చెప్పాడు. పోయి బయటికి. ఏమైంది? ఇది నా సమస్య, నేనే మాట్లాడతాను. ఓ పనికి మాలిన దొంగ రాస్కల్ వాడి కూతురు ఒకడిని ప్రేమించిందనే విషయాన్ని దాచిపెట్టి వాడింటికి ఆ పనికి మాలిన దొంగ రాస్కలే వెళ్లి సంబంధం మాట్లాడాడనే విషయాన్ని దాచిపెట్టి వాడికి తన కూతురికి గుడ్లో పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి. పెళ్లి జరగలేదు బాబు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళావా లేదా? చెప్పయ్యా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఊరుకోండి నాన్న, తెల్లనివన్నీ పాలనుకుంటారు. ఎన్ని విషయాల్లో మొదటి నుంచి మీరు మోసగింపబడ్డారో. ఈ దొంగ రాజకీయ నుంచి మీ నాన్నని ఎవరూ వేరు చేయలేరు. ఈ దొంగ రాజకీయ కూతురు చెడిపోయిందనే మాట కంటే ఎన్నో ఏళ్లుగా నేను ఈ కుటుంబాన్ని మోసం చేశానని నువ్వు అన్నమాట సోలంలా గుండెల్లో కూర్చుకుంది. ఇప్పుడు చెప్తున్నా విను. నా ఆస్తి పాస్తి ఇల్లు వాకిలి తోట దొడ్డి అన్ని అమ్మేసి నా వాట, మీ నాన్న వాట కాదు, నా వాట అమ్మేసైనా నా కూతురు శీలమతి అని నిరూపించే వరకు నేను ఈ గుమ్మం తొక్కను.
నా కూతుర్ని తొక్కనివ్వను. మీ నాన్న మీద ఒట్టు. మొత్తం అంతా అర్థమైంది, కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. అసలు ఎందుకు మా మామగారు అత్తగారు, ఐమ్ సారీ, మన మామగారు అత్తగారితో సహా ఇంట్లో అంతా నటించడం మొదలుపెట్టారు? మా వారు మంచివారు, మా వారు నిజంగా ఉత్తములు. ఐఎమ్ సారీ. మన శ్రీవారు మంచివారు, మన శ్రీవారు నిజంగా ఉత్తములు. అయితే హనీమూన్లోనే అలాంటి మాటలు విన్న తర్వాత ఏ మగాడికైనా మనసుకు శాంతి ఉంటుందా? నన్ను వదిలేసిన ఆ విషయం పదే పదే గుర్తుకొచ్చి వారికి మనశ్శాంతి లేకుండా పోయింది. 24 గంటలు తాగుడు, మొత్తం మందులు నా జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోయారు. నేను మోసం చేశానన్న భ్రమలో నుంచి బయటికి రాలేకపోయారు. నా పెళ్లి ఎక్కడ అమోఘంగా జరిగిందో అదే కళ్యాణ మంటపం వాకిట్లో తాగిపడుండేవారు. చివరికి ఒకరోజు వారిని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కూర్చోండి. అతను ఉమ్మను మర్చిపోను లేక అలానే మన్నించను లేక సైకలాజికల్గా చాలా గాయపడ్డాడు. దాన్ని మందులు మాకులతో మనం నయం చేయలేము. సైకలాజికల్గానే ట్రీట్ చేయాలి. ఒక గీతను చిన్నది చేయాలంటే దాని పక్కనే ఒక పెద్ద గీతను గీయాలి. అప్పుడు మొదటి గీత చిన్నదవుతుంది. ఆ విధంగానే ఇతనికి ఏర్పడే ఈ సమస్యను తప్పించాలంటే ఇంతకన్నా పెద్ద సమస్యను మనం కల్పించాలి. ఆ సమస్య కూడా అతను అయిన వాళ్ళది కన్నవాళ్ళది అయితే అతను కొత్త సమస్యలో పడి పాత సమస్యను ఈజీగా మర్చిపోగలడు. మీరు వ్యాపారంలో నష్టపోయారని చెప్పొచ్చు, మీ వైఫ్కు అనారోగ్యమని చెప్పొచ్చు, అలాంటిది ఏదైనా. డాక్టర్, మీ ఐడియా నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు నేను నా సైడ్ నుంచి, మా చెల్లెమ్మ సైడ్ నుంచి ఏదైనా పెద్ద ప్రాబ్లం కల్పించాలి. ఈ స్థితిలో ఎవరికీ చెప్పకుండా వారు పేపర్ ప్రకటన ఇచ్చారు. అందులో పోస్ట్ బాక్స్ నెంబర్ మాత్రమే ఇవ్వటం వల్ల వారే ఇచ్చినట్టు మాకు తెలియలేదు. నీ పెళ్ళయింది, నువ్వు వచ్చావు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. నీ గురించి చాలా విన్నాను. ఎంతో ఆలోచించి అడిగేసే నువ్వు పెళ్ళయిందో లేదో కూడా తెలుసుకోకుండా పప్పులో ఎలా కాలేశావు? ఎంతో తెలివైన మిమ్మల్ని ఆ నరసింహం మోసగించలేదా? అలాగే నన్ను మన వారు పప్పులో కాలు వేయించారు. మనిద్దరం నమ్మి మోసపోయాం. సీతి మోసపోయింది మారీచుల వల్ల. ఆడవాళ్ళు ఆమె వారసులే కదా, అందుకే మగాళ్ళు మన కళ్ళల్లో కారం కొడుతున్నారు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఆ నరసింహమే అసలు మోసగాడని మన వారికి అర్థమయ్యేలా చేయాలి. సాధ్యమేనా? సాధ్యమేనా అని రాముడు అనుకుంటే రామాయణం లేదు, కృష్ణుడు అనుకుంటే భారతం లేదు, సావిత్రి అనుకుంటే సత్యవంతుడే లేడు. అసాధ్యమైనా సాధ్యం చేసుకోవాలి. చేస్తాను. జరిగిందేమిటో తెలిసిందా? ఏమి నిర్ణయించుకున్నావు? ఇన్నాళ్ళుగా మనం వేసిన ప్లాన్లన్నీ వృధా అయిపోయాయి. నేను బ్రతికి చెడున్నాను, దీనివల్ల ఎవరికి ఏం లాభం? ఈ పుణ్యాత్మురాల్ని మా అమ్మ పంపించిందని అనుకుంటున్నాను. ఏంటి మీరు పెద్ద పెద్ద మాటలనేసి వారిని ఏడిపించారు? చూడండి, రేపు మీరిద్దరూ ఆ ఇంటికి వస్తున్నారు. అయ్యో,
తప్పు చేశానే ఆ ఇంటి గడప తొక్కనన్నానే సరే ఆ ఇంటి గడప తొక్కదులేండి ఆ లోన్లో కూర్చొని మాట్లాడుకోవచ్చుగా వెళదాం పదండి అమ్మా మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చావు మా అమ్మాయి జీవితం సరిదిద్దుతానంటున్నావు కాఫీ అయినా తాగి వెళ్ళమ్మా అంతా శుభంగానే జరగనివ్వండి కాఫీ ఏంటి వింటే ఆరగిస్తాను నాన్నగారు నాన్న నరసింహాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ గొప్పగా నాటుకువాడి ఈ రెండు కుటుంబాలకి శాంతి లేకుండా చేశాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మనం కూడా నాటుకువాడి అతన్ని లొంగ తీసుకోవాలి ఆ నాటకంలో మీరంతా పాలు పంచుకోవాలి నరసింహం మన చేతికి చిక్కేంత వరకు మీ అబ్బాయి హాస్పిటల్లో ఉంటేనే మంచిది అతయ్య మీరు హాస్పిటల్లోనే ఉండండి నేను చెప్పే వరకు డిశ్చార్జ్ కాకుండా చూడండి నాకు కొంచెం మీ ధనబలం కావాలి చెప్పమ్మా ఎన్ని లక్షలు కావాలి వెంటనే ఒక ఇల్లు కొంత డబ్బు ఓకే ఎవరు ఏం చేయాలో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ భాస్కర్ ఇంకా ఏమిటి నాన్న మంజు వాళ్ళ నాన్నగారు వచ్చారంట రమణు అయ్యో ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు మనం ఏం చేయాలా మామూలుగా ఉండాలా నటించాలా వదిలేం చెప్పి వెళ్ళదే నాన్న ఎందుకన్నా మంచిది యాక్ట్ చేద్దాం అదే బెటర్ రే ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపరా అలాగే దాన్ని చూడరా ఎంత అయ్యారు నువ్వు రావే ఏమిటి నాన్న నువ్వు వెళ్ళి నా టెలిఫోన్ పట్టరా ఎందుకు నాన్న యాక్ట్ చేయాలి గాయత్రి నా మందు పట్ల ఎక్కడ ఎందుకు యాక్ట్ చేయాలి అయ్యో నేను ఫ్రెష్ గా ఉన్నానే నేను నటించాలి రండి సార్ లోపలికి రండి సార్ రండి నేను చెప్పిన వంటవాడు ఇతనే మీ అమ్మాయి సజీవ దహనం చేస్తానన్నది వీడేనా వీడే వీడు కాదు ఆ మాట అన్నది వీడు కాదు వీడిలో దాగి ఉన్న ఆ కొరివి దయ్యం పలికింది ఆ మాట కొరివి దయ్యమా ఎక్కడే నిలబడిపోయారని సార్ లోపలికి రండి సార్ కొరివి దయ్యమా నేను కొరివి దయ్యాన్న ఈ కొరివి దయ్యమే కాదు ఆ సాకిని ఆ కామిని ఆ ఠాకిని ఇంకెవ్వరు ఈ ఒంటి కన్ను భూతరాజు నుంచి తప్పించుకోలేరు ఆ అమ్మాయిని సజీవ దహనం చేస్తావా చేస్తావా జాయిపోతే ఈయనే మా వియ్యంకుడు అవును చాలా మంచివాడు కానీ తను దెయ్యం బట్టి పీడిస్తుంది పట్టుకున్నది ముని దెయ్యం మోక్షం రాని ముని మీ వియ్యంకుణ్ణి పట్టుకున్నది అయితే ఏం చేయాలి ఈ ముని దెయ్యానికి మండలం వేపమర్థనం చెయ్యాలి ఇప్పుడే ప్రారంభించండి ముని దెయ్యం పారిపోకుండా పట్టుకోండి ఆ ముని దెయ్యం ఒంట్లోనే అణిగిపోవాలి జై కళి జై శక్తి జై సుధ జై ప్రభ జై చిత్ర జై భగిని జై 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 హీన్ కొరివి దయ్యం చచ్చిపోయింది అంతేకాని బావగారు చచ్చిపోలేదు కదా లేదు చచ్చిపోలేదు మావయ్య ఎవరు రా అమ్మా ఏమిటి అవతారం ఇదంతా మీ నాన్నగారు సెలవేనమ్మా మా నాన్నగారా మీ నాన్నగారే మాకందరికీ దెయ్యం పట్టిందట
భూత వైద్యుడిని తీసుకొచ్చి విభూతితోనూ వేపమండలతోనూ చిత కొట్టించారు. బాగా కొట్టాడు. అసలు ఈ ఇంటికి భూత వైద్యుడిని ఎవరు తీసుకురమ్మన్నారు? మా మామగారిని వేపమండలితో ఎవరు కొట్టించమన్నారు? నేను ఇంట్లో కలెత్తుకు తిరగాల వద్దా? మా భూత వైద్యుడి చేత వైద్యం చేస్తే గుణం కనిపిస్తుంది. నాన్న, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, దయచేసి ఇక ఈ ఇంటికి రాకండి. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారమ్మా? మిమ్మల్ని రానిస్తే ఇక్కడ నాకెవరూ లేకుండా పోతారు. దయచేసి వెళ్ళండి. అమ్మా, అల్లుడు గారిని ఒకసారి పలకరించి. ఆయన రావడానికి లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. అమ్మా, ఇంతవరకు వచ్చాక మీ అత్తగారిని చూడకుండా వెళ్తే నీకు మాట వస్తుందమ్మా. అత్తగారు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. అత్తగారు కూడా ఆసుపత్రికి వెళ్ళారా? అంటే ఇంకా ఎవరి ఇంట్లో ఆసుపత్రికి వెళ్ళారమ్మా? నేను వెళ్ళాలి. మీరు ఎలా చేస్తే దయచేసి వెళ్ళండి నాన్న. ఏమిటి అలా చూస్తున్నారు? అమ్మా, ఈ గందులో ఎక్కడ ఫోన్ మోగుతున్నట్టుంది. మీ చెవులకి అలాగే వినిపిస్తుంది. కాదమ్మా, ఫోన్ మోగుతుందమ్మా. ఏం ఏర్పడలేదు, మీరు వెళ్ళండి. ఆగిపోయిందమ్మా. వెళ్ళండి నాన్న. వెళ్తానమ్మా, వెళ్తాను. దూరమనే దాకా మళ్ళీ ఇంకో అడుగు పెట్టనమ్మా. వదినా, నిన్ను అర్థం చేసుకోవడం కష్టం. నువ్వే తిట్టావు, నువ్వే ఏడుస్తున్నావు. తిట్టింది ఈ ఇంటి కోడలు, ఏడుస్తున్నది ఆయన కూతురు. నాకేవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన బాధపడుతున్నారు. నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిస్తే ఆయన బ్రతకరు. నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు. ఆయన కొద్ది రోజులు ఇక్కడికి రాకుండా ఉంటేనే అందరికీ మంచిది. సరే, ఇక మన సమస్యకు వద్దాం. నర్సింహం పనిచేసేది ఎక్కడో కనుక్కున్నాను. టూరిస్ట్ కార్ ఆఫీస్లో ఇన్ఛార్జ్గా ఉంటున్నాడు. రేపు పొద్దున నువ్వు అక్కడికి వెళ్ళాలి. మిస్టర్ నరసింహం? ఎస్. వేదుల లక్ష్మీ నరసింహం? అవును. అద్దెకి కార్లు బస్సులు బుక్ చేసే నరసింహం? అవును. హలో, నా పేరు అనంతకృష్ణ. బొంబాయిలో ఉన్న ఓ కోటీశ్వరుడికి నేను హైదరాబాద్ ఏజెంట్ని. మా బాసు హైదరాబాద్లో ఓ 5-స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఆ హోటల్కి సైట్ చూడడానికి మా బాస్ అమ్మాయి. మా బాసుకి ఒకే ఒక అమ్మాయి సార్, ఇంకా పెళ్లి కాలేదు. చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి తన అసిస్టెంట్తో రేపు మార్నింగ్ బాంబే ఫ్లైట్కి వస్తుంది. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నాకు 2 కార్లు కావాలి. కార్లు మంచిగా ఉండాలి సార్, తర్వాత డ్రైవర్స్ మంచి వాళ్ళుగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాలి. ఎందుకంటే మా బాసు కోటీశ్వరుడు, మొత్తం ఆస్తికి ఒకే ఒక కూతురు సార్. కోటీశ్వరుడు కూతురు అంటున్నారు, 5-స్టార్ హోటల్ కడతానంటున్నారు, తర్వాత మంచి బిజినెస్ రావచ్చు. నేనే వచ్చి చూసుకుంటాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండియన్ ఎయిర్లైన్స్ అనౌన్సెస్ ద అరైవల్ ఆఫ్ ఫ్లైట్ నంబర్ 6501. హలో మిస్టర్ అనంతకృష్ణ, హౌ ఆర్ యూ? బాగున్నానమ్మా, బాగున్నారా? నాన్న ఎలా ఉన్నారు? హిస్ ఫైన్. వీరే మిస్టర్ సింహం. నరసింహం, నరసింహం. అవునండి, మనకి ఈ వ్యాన్లు కార్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు ప్రవర్తన బాగుండాలి. రావయ్యా.
మోస్ట్ వెల్కమ్ టు ది గెస్ట్ హౌస్ మేడం. థాంక్స్ మిస్టర్ అనంతకృష్ణ, నేను ఇక్కడ ఉన్నాను. ప్రవర్తన ముఖ్యం. వెరీ సారీ మేడం, గెస్ట్ హౌస్ వెల్కమ్ మేడం, సారీ. ఎందుకు అంత టెన్షన్? మీరు కొంచెం కూడా మారలేదు. అదే యోయా, మేడం కి గౌరవం ఇవ్వాల్సిందే కాదన్ను, అందుకోసం కిందకు దిగిన నన్ను మళ్ళీ లోపలికి దోసి తలుపు మూసేయాలా? సారీ సార్. మిస్టర్ అనంతకృష్ణ. ఎస్ మేడం. బాక్స్ తీసుకురండి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే. ఏజెంట్ పెట్టబట్ర. ఏజెంట్? అవునయ్యా, నువ్వు ఏజెంటు కదా. చూడు, అనవసరమైన ప్రశ్నలు వేయకుండా పిఎం సిఎం మాటలు ఇమీడియట్ గా ఫాలో చేయి. పిఎం సిఎం? అవునయ్యా, ముందు వెళ్ళారు చూడు. ఆమె పిఎం పెద్ద మేడం, వెనకాల వెళ్ళింది కదా సిఎం చిన్న మేడం. మరి నువ్వు చూస్తే తెలియట్లే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యే అనంతకృష్ణ పెడింది సర్వయ్య. ఎమ్మెల్యే కాదురా, ఎమ్మెల్సి. మూల శంక లూజ్ క్రాక్. డ్రైవర్ నిలబడతావే, మా స్వామి తీసుకెళ్ళు. లెఫ్ట్ లో ప్లాట్ఫామ్ ఉంది. రైట్ లెఫ్ట్ ఏదో ఒకటి కరెక్ట్. అది రైట్ కి లెఫ్ట్ కలగదు కదా, లెఫ్ట్ కి రైట్ కలగలేదు. కొద్దిగా స్ట్రైట్ గా పోయి ఊరుకోవయ్యా. అదే నేను చేస్తున్నా. మేడం వీరే మంగయ్య, దీనికి ఓనర్. తోటంతా ఎలా ఉంది మేడం? సూపర్. థ్యాంక్ యూ. నాతో చెప్పిన విషయాలని మేడంతో చెప్పు. తల్లి, మొత్తం అంతయు కలిపి 10 ఎకరములు కలదు. అందు 150 కొబ్బరి చెట్లు కలవు, 10కి జామ చెట్లు కలవు. 10కే కదండి, 30 సపోటా చెట్లు కలవు. 6 గొట్ట బావులు ఉన్నాయండి, కానీ ఇందులోంచి నీళ్ళు రావండి. అంతా కలిపి 50 లక్షల్లో సెటిల్మెంట్ చేసేస్తానండి. పెద్ద కట్టం ఏం కాదు, కానీ అడ్వాన్స్ మాత్రం 500 కావాలి. చూడండి సార్, 50 లక్షల ఆస్తికి అడ్వాన్స్ 500 ఎక్కువ అనుకుంటే 300 ఇవ్వండి. I can't believe this. I can't believe this. Mr. Anantakrishna, అసలు ఈ ప్రాపర్టీ ఇతనిదేనని నాకు అనుమానంగా ఉంది. ఏంటే అనుమానంగా ఉందా? అసలు ఓనర్కి ఇద్దరు పెళ్ళాలు. పెద్దవిడికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, చిన్నవిడికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఓనర్ సత్యదాకా వాళ్ళెవరు ఈ పక్కకు వచ్చి తొంగి చూసిందే లేదు. నేను మా అమ్మాయి ఈ బంగ్లాని ఎస్టేట్ని అన్ని చూసుకున్నాం. అలాంటప్పుడు ఈవిడ గారికి అనుమానం ఎందుకు రావాలా? ఓనర్ కి మీ అమ్మాయి అవుతుందో చెప్పయ్యా. ఓనర్ మా అమ్మని అలా పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నాడా? అంటే ఓనర్ కి 3 పిల్లలు. అవును. 7 పిల్లలు కాదు, 6. ఎలాగయ్యా? మొదటి పిల్లానికి 3 పిల్లలు. అవును. 2 పిల్లానికి 3 పిల్లలు. అవును. ప్లస్ 1 7 కదా. నేను ఓనర్ కొడుకుని కాదే. మీ అమ్మ ఓనర్ భార్య కదా. అవును. అంటే నువ్వు ఓనర్ కొడుకునే కదా. కాదు. ఎలాగయ్యా? నేను పుట్టిన తర్వాతే మా అమ్మ ఓనర్ దగ్గరికి వెళ్ళింది. అంటే మా అమ్మ ఓనర్ పిల్లమే, కానీ నేను ఓనర్ కొడుకును కాదు. మా నాన్న వేరే, కానీ యాస్తంతా నాదే. ఈ సంగతి నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలా. అర్థమైందా? ఓనర్ కొడుకు కదండి, కానీ యాస్తంత ఈడదనండి. మా అమ్మ ఓనర్ గారి పిల్లమే, కానీ ఓనర్ గారు కొడుకుని కాదు. మా నాన్న వేరే, కానీ యాస్తంతా నాదే. నేను సెటిల్ చేసేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఆగలహే. ఈ స్థలంలో 5-స్టార్ హోటల్ కడితే జనం వస్తారో రారో ఆ దేవుడే చెప్పగలగాలి. కానీ పని చేయడానికి పని మనుషులు వస్తారో లేదో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అడుగు మన పుల్లయ్య. ఏమయ్యా చెప్పింది రావతా? తాళం ఇంకా చేతికి రాలేదే. వస్తుందని చెప్పావు? అద్దెకున్నవాడు ఇంకా ఖాళీ చేయలేదు. అది మేడం, పాపం అద్దెకున్నవాడు ఖాళీ చేయలేదట, తాళం చేతికి రాలేదు. అది ఏం చేద్దాం? అద్దెకున్నాడు ఖాళీ చేయలేదా? ఏంటి మీరనేది? మేడం మొత్తం అంతా ఒక రౌడీగాడు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి పెద్ద పాకేసి కూర్చున్నాడు. వాడు ఖాళీ చేస్తేనే ఓనర్ చేతిలోకి తాళం వస్తుంది. తాళం వచ్చిన వెంటనే మన స్థలం పాక కొనేద్దాం. ఆ పాకను బాగా డెకరేషన్ చేసి 5-స్టార్ అని మన హోటల్ పేరు మంచి బోర్డు పెట్టేద్దాం. 5-స్టార్ హోటల్ అంటే పేరు కదండి, హోటల్ కి గ్రేట్.
గోల్డెన్ రూమ్స్ కావాలి, కార్ పార్కింగ్ కి విశాలమైన స్థలం ఉండాలి. కార్ పార్కింగ్ ప్రాబ్లం లేదు మేడం, చెప్పవయ్యా పోయ్యా. అవునమ్మా, అంబాసిడర్లు అయితే రెండు రెండు కాస్త ఇరుగ్గా నిలబెట్టచ్చు, మారుతీలు అయితే ముందు వెనక నిలబెట్టినా మూడు నిలబెట్టచ్చు, సైకిళ్ళు సైకిళ్ళు అయితే అది గ్యారంటీగా 10-12 నిలబెట్టొచ్చమ్మా. మీరు చాలా హాట్ గా ఉన్నారు ఈ వాతావరణానికి. చెరుకు జ్యూస్ లో నిమ్మకాయ. ఇలా చూడు ఎంత డబ్బు తెచ్చాను, టోటల్ వేస్ట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మధ్యలో దున్నేందుకు మన్నించండి. మీకు ఓ చక్కని 5-స్టార్ హోటల్ కట్టడానికి మంచి సైట్ కావాలి, అంతేగా. 48 గంటల్లో అడ్వాన్స్ ఇచ్చి మీరు తిరిగి వెళ్ళిపోవాలి, అంతేగా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు అవకాశం ఇస్తే. కొప్పనుకోకపోతే నా డిక్షనరీలో చెయ్యలేను అన్న మాటే లేదు. ఓకే, ట్రై. విశాలమైన స్థలం, మంచి సెంటర్ లో ఉంది. ఈ ఓల్డ్ ప్యాలెస్ ని పడగొట్టించి 5-స్టార్ హోటల్ కట్టిస్తే సూపర్ గా ఉంటుంది. 24 గంటలు గొప్ప ప్లేస్ చూపించారు. యువర్ గ్రేట్ మిస్టర్ నరసింహం. హలో డాడీ, నేనే మంజుని. ఆ ఫైన్ డాడీ, పంజాబ్ వేసావుగా, ఒక బ్యూటిఫుల్ సైట్ సూపర్ గా ఉంది, 2 కోట్లకి ఫిక్స్ చేశాను. మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తే అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మిస్టర్ నరసింహం అని యంగ్ మ్యాన్ ఉన్నారు, ఆయనే చూపించారు. టూరిస్ట్ కార్ ఆపరేటర్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ జెంటిల్మ్యాన్. డాడీ, విత్ యువర్ పర్మిషన్, మిస్టర్ నరసింహం గారికి ఒక పార్టీ ఇవ్వచ్చా? థ్యాంక్ యూ డాడీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు డ్రింక్స్ ఆర్డర్ చేయి సార్. మీ ఇష్టం. థ్యాంక్ యూ. నాకు వైన్, రెడ్ వైన్. మీరు తాగుతారా? సంతోషంగా ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు నేను తీసుకుంటుంటాను. బాంబేలో ఇదంతా సహజమే. త్రిబులక్షరం, డబుల్ లార్జ్, నీట్. మీరు ఇవాళ తాగేది సంతోషంతోనా, విచారంతోనా? సంతోషంతోనే. నాకు కావలసిన చక్కని స్థలం అనుకూలంగా ముగించారుగా. మేడం, సౌత్ ఇండియాలో మీ పేరు అంతస్తు నిలదొక్కోవడానికి నేను తోడుగా ఉంటాను. నా పేరుకి అంతస్తుకి మాత్రమే తోడుగా ఉంటారా? నాకు తోడుగా ఉండరా? ఇది అతనికి, ఇది ఆమెకి, ఇది నీకు, ఇది నాకు.
నాకు కాదు. అందరూ నా శిష్యులు కావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందిరా. 500 మందికి అన్నదానం చేయడం అంటే ఈ రోజుల్లో మాట్లాడదు. పైగా ఈ ఇంటి యజమాని ఆ భరోసా మన మీద ఉంచాడంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన వ్యవసాయం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది గురుజీ. అంతేకాదు గురుజీ, వీధి వీధికి వ్యవసాయం ఆవిర్భవించింది. ఇంకా ఎలక్షన్ లో నిలబడి ప్రభుత్వాన్ని చేపట్టడమే బాకీ. రాజకీయ నాయకులు బెల్లం అయితే బాగుంటుంది గురు. బెల్లం కాదురా, ఇంటెల్లుడు అయితే ఇంకా బాగుంటుంది. ఒరే ఒరే ఒరే, మీ నోళ్ళు మీడ 2 చేతులు కాదురా, 6 చేతులు కావాలి. చందానగర్ ప్రకాశరావు ఉన్నారండి. నమస్కారం అండి.
చెప్తానుకున్నాను. యువసేన సంఘ కార్యకర్త మంచివాడేట. ఇందుకో చూడు బాబు, ఆదివారం మొత్తం 100 చోట్ల అన్నదానం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాలో 500 మందికి భోజనం పెట్టాలి. మీ ఏరియాలో 500 మందికి భోజనం పెట్టే బాధ్యత నీకు అప్పగిస్తున్నాం. తేడా రాకూడదు. నేను చీటీ రాసిస్తాను, లోపలికి డబ్బు తీసుకో. అంత శుభ్రంగా చేయాలి. గురుగారికి ఇవ్వండి. వస్తానండి బాబు. అనుకున్న ప్రకారం డబ్బంతా కవర్ లో ఉన్నట్టేనా, లేక తమరేమైనా స్వాహా చేశారా? నేను అన్నందుకు అనుకోకండి. ఈ రోజుల్లో అలా జరిగిన ఆశ్చర్యం లేదు కదా అని అడిగాను. నమస్కారం. కావాల్సిన సామాన్లు కొనండి, ఏర్పాట్లు చేస్తుండండి, నేను వస్తాను. అలాగే రండి రండి, ఇవాళ పని చూద్దాం. పదండి వెళ్ళండి. నమస్కారం బాబు. నమస్కారం. అయ్యగారు ఎందుకు అన్నదానం ఇంత భారీగా చేస్తున్నారు? మా అయ్యగారు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పినా ఎవరికీ చెప్పకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. మా చిన్నమ్మ గారి జీవితం చక్కబడాలని చేస్తున్నారు ఈ అన్నదానం. చిన్నమ్మ గారికి ఏమైంది? భర్తకు దూరం అయింది. దగ్గరయ్యే మార్గం ఏమైనా ఉందా? ఉన్నట్టే తోస్తుంది. భార్యాభర్తలు విడిపోతే పెద్దలు కలుపుతారు, లేకపోతే అత్త మామో ఆడబిడ్డో బామ్మరిదో కలుపుతారు. అంతేకాని మొదటి భార్యను భర్తను కలపడానికి రెండో భార్య ప్రయత్నించటం మీరెక్కడైనా విన్నారా? రెండో భార్య? రెండో భార్య. ఆ రెండో భార్య చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆవిడ పేరు? ఆవిడ పేరు మా అయ్యగారికి సంబంధించినంత వరకు ఆవిడ పేరు దేవత. ప్రపంచానికి సంబంధించినంత వరకు ఆవిడ పేరు మంజు. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. నేను ధనవంతురాలని, నేను తనని ప్రేమిస్తున్నానని, బాంబేలో నాకు తండ్రి ఉన్నాడని నరసింహానికి నమ్మకం కలిగింది. రేపు బాంబే ఫ్లైట్ లో మీరు నా తండ్రిగా వస్తారు. నా పెళ్లికి ఒప్పుకున్నట్టు మీరు నటిస్తారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను. రేపు బాంబే ఫ్లైట్ నుంచి వచ్చే ప్యాసింజర్స్ తో పాటు మీరు కూడా వస్తారు నా తండ్రిగా. తన కూతురు జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం లోకానికి అంతటికీ అన్నదానం చేస్తున్నాడు చంద్రమౌళి. అతనికి శక్తి ఉంది. కుమారస్వామి తప్పకుండా అతనికి సహాయపడతాడు. నేను అందరికీ పెట్టలేను, నీకు మాత్రమే పాలు పట్టుకుంటున్నాను. అంతకు మించి నాకు శక్తి లేదు. నా కూతురు జీవితం బాగు చేయడానికి నువ్వు సహాయపడు స్వామి. నన్ను మాత్రం వదిలిపెట్టబోకు. చిన్నపిల్లలకు రై ఫోటో తాగినట్టు ఎంతసేపు అయ్యా ఈ పాలు తాగడం? త్వరగా తాగు, నాకు ఎవతల పని ఉంది. ఇలాగండి బావ గారు. ఆగండి. ఏంటయ్యా? అలా పదండి. లోపల ఎస్టీడీ ఐఎస్డీ పీసీఓ అన్ని ఉన్నాయి. ఫోన్ చేసుకోండి బావ గారు. బావ గారు. ఏమిటి? ఇక్కడ ఎవడో నీళ్లు పోయకుండా పోయాడయ్యా, పక్క పక్కలోనే పెట్టవయ్యా. మీకు అదే మెట్రో, అక్కడే ఉండండి. ఏంటి చూస్తానా? Thank you.
ఏంటమ్మా చూస్తున్నావు? నా అన్న వచ్చాడుగా, వెళదామా? సార్ ఐఎమ్ నరసింహం. రామయ్య వెనకలేను. మా నాన్నగారిని మీ నాన్నగారిలా రమ్మంటే, మీ నాన్నగారే మీ నాన్నలా వచ్చారు. రేపు నీకు నరసింహానికి నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేయడం? ఏమిటమ్మా ఈ వేషం? మీరేం తక్కుతున్నారు? గడ్డ కూడా తీసేశారు. బాగుంది. తెలివైన దానిలా మాట్లాడాననుకో. తాడిదన్నే వాడికి తలదన్నే వాడు ఉంటే ఆ తలదన్నే వాడు తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడమ్మా. నేనేమో నువ్వే లోకంగా బతుకుతున్నాను, కానీ నువ్వు ఈ లోకాంధ్ర కోసం ఆరాటపడుతున్నావు. ఈ తండ్రి యొక్క న్యాయమైన ఆరాటాన్ని నువ్వు పట్టించుకోవడం లేదు. నీకు సవితుంది, మీ అత్త, మీ మావ, మీ మరిది, మీ మరదలు అంతా నాటకం ఆడుతున్నారు. మీ భర్త ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విషయం నాకు చెప్పావా నువ్వు? ఎవడో రాస్కల్ చేత కొన్ని నిజాలు కక్కించి ఆ నిజాలు నీ భర్తకి తెలిసేటట్టు చేసి నీ సవితి జీవితంలో దీపం వెలిగించాలని చూస్తున్నావు. ఆ విషయం చెప్పావా నాకు? మరప్పుడు నీ బతికేమవుతుందమ్మా? బతికి చెడ్డ ఆడదానిగా ఈ జీవితంలో మిగిలిపోతావా? ఏ తండ్రమ్మా ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోగలడు? ఇదంతా తెలిస్తే నీ ప్లాన్కి అడ్డొస్తానని తెలిసి నేను గుమ్మంలోకి రాకుండా గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అని నన్ను బయటికి పంపిస్తావా? ఆ నరసింహంతో అబద్ధ పెళ్లికి ఏర్పాటు చేశావు. ఒక పక్క అట్టహాసంగా ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి, అక్కడే నాటకం ఆడబోతున్నావు నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, నిశ్చయంగా నిశ్చితార్థం జరుగుతుంది. ఆ నిశ్చితార్థానికి నేను వస్తాను, నీ తండ్రిగానే వస్తాను. ఆ పార్టీలో మొట్టమొదటి బాంబు నేను పేల్చకపోతే నా పేరు మైనర్ బాబే కాదు. పరోపకారిలా ఉండే మీరు ఇంత స్వార్థపరులుగా మారేరండి నాన్న. నాకు నువ్వు కాక ఇంకెవరున్నారమ్మా? నువ్వు కాక ఇంకెవరున్నారు? అవును, ఊరందరికీ నేను ఉపకారనే, కానీ కానీ నా కూతురు విషయంలో మాత్రం నేను స్వార్థపరుడమ్మా. నిశ్చయంగా పచ్చి స్వార్థపరుడి. నీ నిర్ణయం తప్పమ్మా. చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, తప్పు చేయకమ్మా, తప్పు చేయ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొద్ది క్షణాల్లో ఇక్కడ ఒక చండాలమైన పని జరగబోతోంది. ఎప్పుడో పెళ్ళైపోయిన నా కూతురికి ఇక్కడ పెళ్లి, దానికి ఓ నిశ్చితార్థం, దాన్ని చూడడానికి పని పాటు లేకుండా మీ అందరూ, మీ చేతుల్లో కూల్ డ్రింకులు. ఉండమ్మా నన్ను నిజం చెప్పని, ఈమె కోటేశ్వర కూతురు అని అబద్ధం చెబుతోంది. కానీ కూతురికి టిక్కనా లేని ఈ మైనర్ బాబు కూతురు ఈవిడ. నేను దరిద్ర దామోదరుణ్ణి. ఈ సూటు బూటు టై ఇవన్నీ లాండ్రీ నుంచి నేను ఎరువు తీసుకొచ్చిన. నేను బొంబాయి కాదు కదా, వరంగల్ కూడా దాటి ఎప్పుడు వెళ్ళలేదు. అసలు బొంబాయిని మ్యాప్లోనే చూశాను. అసలు దీనికి అంతరికి కారణం ఈ వెధ ఉన్నారు, వెధ. ఏమైంది ఏమైంది? రేపు మనం తలపెట్టిన నిశ్చితార్థ నాటకం మా నాన్నగారు ఏ విధంగా నాశనం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఆ విషయం చెప్పే ముందు నా కూతురు మంజుని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మంజు ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఇక్కడ మా డాడీ ఎన్నో ఏళ్ళుగా బాంబేలోనే ఉండడం వల్ల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు. అందువల్ల రాసిచ్చింది చదువుతారు. మీరు మరోలా అనుకోవద్దని నా ప్రార్థన. తెలుగు రాదా? రాసింది చదవండి, చెప్పించేయండి. ప్రియమైన నాన్నగారికి, ఈ నాటకానికి నేను డైరెక్టర్, మీరు యాక్టర్. నేను యాక్టర్ని, నువ్వు డైరెక్టర్వి. అది అనుమతి లేకుండా వచ్చిన యాక్టర్. డైరెక్టర్ చెప్పినట్టే యాక్టర్ నటించాలి, అది మంచి యాక్టర్ లక్షణం. అలా కాదు అన్నారా, నా గొలుసులో బిషపు తాయెత్తుంది, కొరికితే క్షణంలో చేస్తా.
తినేవాడి తల తినేవాడు ఉంటాడు. చూడండి, నేను చెప్పింది కరెక్టేగా? రాసిచ్చింది చదవడానికి మా డాడీ అయోమయంగా చూస్తున్నారు. ఇక్కడి నుంచి చదవండి. నరసింహు చాలా దుర్మార్గుడు. అతనితో బయట ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఆత్మరక్షణకు బిషపు తాయెత్తు ఈ గొలుసులో కట్టుకున్నా. అది ఇప్పుడు ఉపయోగిస్తాను. పర్వాలేదా? మా అమ్మాయి నిశ్చితార్థానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిస్టర్ నరసింహాన్ని నా కాబోయే అల్లుడిగా మీకు పరిచయం చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలు 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 చాలు, మీరు అలా చప్పట్లు కొడుతూ ఉంటే నేను ఎలా చదువుతాను? ఇప్పుడు మిస్టర్ నరసింహం నిశ్చితార్థపు ఉంగరాన్ని నా కుమార్తె చేతికి అలంకరిస్తాను. అలా రాయలా నిలబడతావే? మీరు ఇవ్వండి, అదే ఆచారం. ఓహో, ఇక్కడ అన్ని ఆచారం ప్రకారం నడుస్తున్నాయా? ఆగండి. ముందే పెళ్లి జరిగిపోయిన వ్యక్తికి మరో పెళ్లికి నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? ఏమిటి పేరుతున్నావు? తేలాపన కాదు, ఇదిగో నువ్వు కట్టిన తాళి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. నేను నీకెప్పుడు తాళి కట్టాను? అవును, కట్టావు. పెళ్లినాడు గుడిగుమ్మలో మనం తీసుకున్న ఫోటో అందరూ చూడండి. నేను ఈయన ఎన్ని చోట్లకు కలిసి తిరిగామో మీరే ఈ ఫోటోలో చూడండి. ఏమయ్యా, వెంటనే బాంబే ఫ్లైట్కి రెండు టికెట్లు బుక్ చేయాలి, మా మనసు అరుస్తుంది. ఇది ఆంధ్రాలో అడుగు పెట్టబెట్ట, ఏం తప్పు చేసావయ్యా? జరిగింది వివరంగా నాతో చెప్పు, నేను అడ్జస్ట్ చేసి మేడం చెప్తా. మేడంని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉందా లేదా? ఉంది. అయితే నాతో చెప్పు. చెప్పవా? ఓ కోటీశ్వరుడికి అల్లుడయ్యే అదృష్టం నీకు ఉన్నట్టు లేదు. బ్యాడ్ లక్. అనకృష్ణ, జరిగినట్టు చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకూడదు. నామే నీ మీద ఒట్టే చెప్తాను, ఎవరికి చెప్పను ధైర్యంగా చెప్పు. అంటే నీకు ఆ ఉమకి పెళ్లి కాలేదన్నమాట. లే, నీ చిటికిన వేలు కూడా ఉమ్మ మీద పడలేదన్నమాట. లేదు. అంటే కొడైకెనాల్లో హనీమూన్లో నువ్వు ఉమ భర్తకి ఫోన్ చేసి చెప్పిందంతా అబద్ధం అన్నమాట. అబద్ధం? ఎందుకే ఇలా చేశావు? డబ్బు కోసమే. ఏయ్, అడిగింది అడుగుతావేంటి? ఇలా నేను చెప్పిందంతా ఎవరికీ చెప్పకుండా ముందు పెళ్లి జరిగే మార్గం చూడు ప్లీజ్. నేనెవరికీ చెప్పనురా, వాళ్ళు చెప్తే. వాళ్ళెవరు? వెనకొచ్చేవాళ్ళు. చూడ, రండి సార్,
అన్ని సెక్షన్ల కింద బుక్ చేసేయండి. నేను కొట్టద్దు సార్, చంపేయండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. చేతియండి. ఏమిటిది చిన్నపిల్లల, చూడండి మీరు పట్టుకోవాల్సింది నా చేయి కాదు ఆయన చేయి. పిచ్చిదాన్నా మాట్లాడకు మంజు, నేను మంచిదాన్నని వారు అర్థం చేసుకోవాలని ఆశించానే కానీ నన్ను అనుమానించిన మనిషి కాళ్ళా వెళ్ళా పడి తిరిగి కాపురం చేయాలని నేను ఆశపడలేదు. ఇన్నాళ్ళు నేనెంత చిత్రవద అనుభవించానో తెలుసా? ఆయన మాత్రం సంతోషంగా ఉన్నారా? మొదటి రాత్రి ఆ నర్సింహం విషయం మీరు ఆయనకి చెప్పుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కావు. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మరు, ఏది చెప్పరు. మగవాళ్ళు మాత్రం ఆడవాళ్ళని నమ్ముతున్నారా? మీకు మొదటి భార్య ఉందన్న విషయం మన పెళ్లికి ముందు మీరు నాకు చెప్పారా? మీరు నన్ను నమ్మారా? పర్వాలేదు, మీరు ఒక ప్యాసింజర్ని, ప్రయాణికురాలి. విజయవాడలో ఎక్కాను, తెనాలిలో దిగిపోతారు. మంజు, నువ్వు ప్యాసింజర్లు కాదు, నా భార్యవి. నిజమే, ఇది లేకుండా నేను మీ ఇంట్లోకి రాలేను. ఈ పవిత్రమైన మాంగళ్యాన్ని అడ్డు పెట్టుకొని మీ సమస్యను సాధించగలిగాను. సమస్య తీరిపోయిందిగా. ఇక తినవసరం లేదు. ఏమిటో అనేది ఆ హుండీలో వేయండి. ఏమిటా మాటలు, నా గుండె ఆగిపోయేటట్టుగా ఉంది. మనిద్దరం జీవితాంతం ఏడుస్తూ కూర్చోకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. నేను ఒప్పుకోను, ఒప్పుకోను కాక ఒప్పుకోను, ఒప్పుకోను. ఒప్పుకోక పంచుకుందామంటారా గంగా గౌరీలా? ఈయన తండ్రి శివుని వల్లే కాలేదు, ఒకరి తలలో ఒకరి దేహంలో. పాపం మీరు వల్ల ఏమవుతుంది, చెప్పండి. మంజు, నా మాట విను. మిస్టర్ బాసు, మీ భారీగా భద్రపరచుకున్నప్పుడు ఈ పసుపు తాడు నాకెందుకు? దీని ముళ్ళు విప్పేయండి. కూడా సగటు ఆడపిల్లే, నాది రక్తమాంసాలతో ఉన్న దేహమే కానీ లోహం కాదు. నేను ఉపకారం తినే మనిషిని, నాకు అనుభూతులున్నాయి. జంటలు జంటలుగా వెళుతున్నప్పుడు నా మనసులో వికారం కలిగి మళ్ళీ నా భర్త దగ్గరకు వెళ్ళాలని నాకు అనిపించకుండా ఉండాలంటే ఇది నా మీద ఉండకూడదు. విప్పేయండి, విప్పేయండి, ప్లీజ్ విప్పేయండి. మా
ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, గతమంతా మర్చిపోండి, నన్ను కూడా. ఆల్ ది బెస్ట్. ఇలా బాగుంటానమ్మా, నాకు తెలిసిన అమ్మాయి పందెల్లో గెలిచింది కానీ కప్పు పోగొట్టుకుంది. శబతం నెరవేరింది, ఆ ఇంటికి ముందు దుఃఖాలి కదా, వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళాలని లేదమ్మా. ఒక మహాలక్ష్మి లోపలికి వస్తుంటే మరో మహాలక్ష్మి బయటికి పోతుందే. నా నాటకంలో మీ ముగ్గురు యాక్టింగ్ సూపర్. మళ్ళీ ఏదైనా అవసరమైతే మీ పిలుస్తారు, మీరు రావాలి. ఏ బాధ లేనట్టు చాలా బాగా యాక్ట్ చేస్తున్నా వదిన. ఇంక వదిన కాను, వదినవే వదినవే నువ్వు, మాకెప్పుడు వదినవే. వదిన మంచు, మీ నాన్న చాలా మంచివారు, కల్లా కపటం లేని మనిషి, అమాయకులు. ఆయన వల్ల నీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ చివరి వరకు నువ్వు ఆయన జాగ్రత్తగా చూసుకోమ్మా. నువ్వు ఆయన పక్కనే ఉండాలి. వారిని వదిలిపోతున్నా నీ మీద ఉన్న నమ్మకంతో. చెప్పింది మా అమ్మ చనిపోయేటప్పుడు, అది ఎలా పోను నాన్న, అందుకే వచ్చేసాను. కామాక్షి శనిగ్రహం పోయేటప్పుడు ఊపిరి బిగపెట్టి ఒక గంట సేపు మాట్లాడేవి. ఆ తర్వాత అందుకు ఎవరున్నారే అడగలేదమ్మా, మీ అమ్మను అడుగుతున్నారు. నాటి సావిత్రిని మా కళ్ళారు చూసింది లేదు, ద్రౌపది సీత మా చుట్టాలు వక్కలు కాదు. దుర్గవై నీవే దుష్ట శిక్షణ చేశావు నేడు, నీటి సావిత్రిని మేము నీలోనే చూశాము నేడు. నీతికై పోరాడి గెలిచినావు, ఈ కోరిక ఉపకారం చేసినావు. పుట్టిన వెంటనే దత్తత చేసేటి తల్లులు ఉంటారు, నిదానం చేసేది త్యాగశీల లేదు తల్లి. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేదమ్మా. ఆడదంటే అబలనే సామెదే మార్చగా, వచ్చినావు నీగగా త్యాగమే తోడుగా. నీతినే నిలిపి మా మేలు తలపగా, జాతినే నేడు ఇక మేలు కొలుపగా.